అని పడవెక్కకుండా పడవను దాచుకుని ఒడ్డు నించున్నాడు. గంట అయిపోయింది, వరద వచ్చేసింది, పడవ పోయింది, తాను పోయాడు. ఏమిటి ఉపయోగం? పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు, తప్ప పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో, ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు, తప్ప పడవ తనకు ఉపయోగపడదు. పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీన్ని తెప్పని చేసుకుని దాటు, సంసార సముద్రాన్ని దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది. నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే, ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే, ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది. ఒక గంట సేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా, ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా, అది నా దృష్టికి భంగపాటైనా, అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసినా నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి. నేను దాని మీద దృష్టి పెట్టాను అనుకోండి, వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది. కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంటసేపు ప్రసంగం చేయగలను, లేకపోతే నేను ప్రసంగం చేయలేను. ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది. నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా, అథవా ఉత్తమ లోకాల్ని చేరుకోవాలన్నా, లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా, నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది. దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు, ఎలా నీకు వస్తుంది శాస్త్రం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు. నువ్వు పుస్తకం చదవవు, పుస్తకం ఇంట్లో ఉంది, పెద్దలు చదివించారు, చదువుకోగలవు. పుస్తకం తెచ్చుకోవు, పుస్తకం చదవవు, చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు. మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు? ఎందుకండి దాన్ని చదవడం? అప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చే నష్టం ఏమిటండి? రోజు చక్క టీవీ చూస్తాను, చూడు, అది ఆ పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి పడవ తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు. ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు. ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ యందు మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆ మనసు కాని దౌర్బల్యమునకు లోనైపోయింది అనుకోండి, అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయింది అనుకోండి, శరీరమునందు ఉండవలసినటువంటి బలమంతా ఉన్నా నిరర్ధకమే. ఎందుకో తెలుసా అండి? శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే ధృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుః. ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు. ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీడిని ఎలా పాడు చేద్దామని చూస్తాడు. శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడు చేసేస్తుంది. శోకమునకు వాడే శత్రువు, ఎవడు శోకమును పొందాడో వాడిని పాడు చేస్తుంది. నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి, అయ్యో వాళ్ళు ఎవరు నిప్పు పట్టుకోలేదు, పాపం ఈయన ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని, జేబులో వేసుకోలేదు నన్ను, వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా, జేబులో వేసుకుని నన్ను కాలుస్తుందా? నన్ను కాలుస్తుంది. అలా శోకము ఎవరియందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై. ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే శోకో నాశయతే ధైర్యం. శోకము వలన ధైర్యం పోతుంది. ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి, మనం చేయగలం అనలేడు. ఎన్ని వనరులు ఉండనివ్వండి, ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి, ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి, మొట్టమొదటే బెంగ. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఉండేది ఏలూరులో, వెళ్ళవలసింది తాడేపల్లిగూడెం. ఇంకా మర్నాడు వెళ్ళాలి తాడేపల్లిగూడెం. వెళ్ళి ఏదో ఒక చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్ళవలసి ఉంది నేను ఆయన. ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్నాను, అయ్యా ఇవాళ మనం రేపు పొద్దున్నే 5:30 ట్రైన్ ఎక్కేస్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం, మీ ఇల్లు దగ్గరేగా, పవర్ప్యాట్ స్టేషన్ వెనకాతలే, కాబట్టి మనం పవర్ప్యాట్ స్టేషన్లో ఎక్కేద్దాం పాసింజర్ కాబట్టి. అంటే ఆయన అన్నాడు కష్టమండి అన్నాడు. ఇందుచేత కష్టము అన్నాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వ్యక్తి మనసు బలహీనత అంటే అలా ఉంటుంది. ఆయన నాకు రెండు కారణాలు చెప్పాడు, ఈ రెండు కారణముల చేత మనం ప్యాసింజర్కి వెళ్ళలేము. ఏమిటి అన్నాను, 3 సందుల అవతల పిచ్చి కుక్క ఒకటి తిరుగుతోంది,
శీతాకాలం కదండి, 5 గంటలకి చీకటి తెల్లవారదు. 5 గంటలకి మనం ఇంట్లోంచి బయటికి వెడితే ఆ పిచ్చి కుక్క మీద పడితే తాడేపల్లిగూడెం మాట తర్వాత. మనని రక్షించేవాడు ఉండడు, హైడ్రోఫోబియా వస్తుంది, ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా చూడరే. కాబట్టి సాహసం చేయలేం. పిచ్చి కుక్క 3 వీధుల అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళలేం. మొదటి విషయం. 2, నా దగ్గర చిల్లర లేదు. చిల్లర లేకపోతే ఏమండి అంటే, మీకు తెలియదు కోటేశ్వరారు, మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో చెయ్యి పెట్టి 100 రూపాయలకైతే ఇచ్చి తాడేపల్లి కూడా అనగానే వాడి చెయ్యి తోసేసి చిల్లర తెచ్చుకోండి అంటాడు. ఎవ్వడు ఇవ్వడు. 100 రూపాయలకి చిల్లర ఇమ్మంటే ఎవడు ఇవ్వడండి పొద్దున్నే. పొద్దున్నే చిల్లర ఎక్కడుందండి అంటాడు. పోను కాఫీ తాగి చిల్లర పుచ్చుకుందంటే కాఫీ తాగితే చిల్లర ఎక్కడిస్తామంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చిల్లర తేవడానికి ఎవరింటికి వెళ్ళి అందరి ఇళ్ల ముందు నిలబడి అమ్మ 100 రూపాయలకి చిల్లర ఇవ్వండి అని ఇప్పుడు అడిగి పుచ్చుకోను? ఇప్పుడు వెళ్ళలేను, రాత్రి అయింది కాబట్టి 9 అయిపోయింది. పడుకునే వాళ్ళని లేపి 100 రూపాయలు చిల్లర అడిగితే బాగుండదు. రేపు పొద్దున్న చిల్లర ఇస్తాడని నమ్మకం లేదు కాబట్టి వద్దండి అన్నాడు. నేను తెల్లబోయి సరేలేండి అయితేనని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను నా కార్యంలో సఫలీకృతుణ్ణైపోయాను. నేను పొందవలసిన ఫలితాన్ని పొందేశాను. ఆయన పిచ్చి కుక్క తనని తరమకూడదు అని 7 గంటలకో 8 గంటలో అయిన తర్వాత బయలుదేరి ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి అసలు పొందవలసిన ప్రయోజన సంబంధమైనటువంటి విషయం మూసేశారు. ఆయన పొందలేకపోయాడు. దానివల్ల అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారేమో, ఆయన జీవితంలో మళ్ళీ ఆ విషయాన్ని ఇక సాధించుకోలేకపోయాడు. అలాగే వెళ్ళిపోయింది ఆయన శరీరం. కాబట్టి మనస్సు బలహీన పడిందనుకోండి, మనిషి శరీరమునకు ఎంత బలం ఉన్నా వాడు పొందలేడు. 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలకి చిల్లర ఇవ్వలేదు అనుకోండి, ఉంచేసుకుని గూడెం టికెట్ ఇవ్వండి, పర్వాలేదు నేను గూడెం వెళ్ళడం ప్రధానం, తీసుకుంటానండి అన్నాడు అనుకోండి, 100 రూపాయలు చిల్లర వాడేస్తాడు. అసలు ఏ ధైర్యం లేకపోతే, ఏ పని చెయ్యాలన్నా ధైర్యమే, ఏ పని చేద్దామన్నా పిరికితనమే, ఇంకేం చేస్తాడు? అటువంటి వాడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి శోకో నాశగితే ధైర్యం, శోకో నాశగితే శృతం. విన్నది జ్ఞాపకానికి రాదు. ఏది నువ్వు విన్నావో ఆ విన్నవేవి జ్ఞాపకానికి రావు. ఎందుకంటే శోకమును పొందినటువంటి కారణం చేత విన్నవన్నీ మరుగున పడిపోతాయి. ఆ భయవిహ్వలుడైపోయినటువంటి వాడికి ఎంత గొప్ప వ్యక్తుల దగ్గర ఎన్ని గొప్ప విషయాలు విన్నవాడైనా కానివ్వండి, సాక్షాత్తు ధర్మరాజు గారికి తమ్ముడు ధర్మరాజు గారితో కలిసి తిరిగాడు. కానీ ధర్మరాజు గారు చెప్పిన మాటలు గుర్తులేవు. కృష్ణ పరమాత్మతో తిరిగాడు, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు గుర్తులేవు. ద్రౌపదీదేవి గురుక్షేత్రానికి ముందు ఏడిచిన ఏడుపు గుర్తులేదు. తాను ఎందుకు యుద్ధం చెయ్యాలో గుర్తులేదు. శోకో నాశయితే శృతం, శోకో నాశగితే సర్వం. ఇంకా ధైర్యం కోల్పోయిన వాడికి, పెద్దలు చెప్పిన మాటలు గుర్తురాని వాడికి, కార్యాన్ని నిర్వహించలేని వాడికి వాడు పొందగలిగిందే ఉంటుంది. వాడు ఏమీ పొందలేడు కాబట్టి వాడు సమస్తమును కోల్పోతాడు. కాబట్టి శోకో నాశగితే సర్వం, నాస్తి శోక సమోరిపహు. లోకంలో శోకముతో సమానమైనటువంటి శత్రువు లేడు, ఉత్సాహముతో సమానమైన మిత్రుడు లేడు. లోకంలో అందరికన్నా గొప్ప మిత్రుడు ఎవరో తెలుసా అండి? ఉత్సాహమే. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం, సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అసలు ఉత్సాహం ఉన్నవాడికి దుర్లభం అన్న మాట లేదు. ఆ ఉత్సాహం ఉండి మనం ఎందుకు చెయ్యలేము, మనం చెయ్యగలం అనుకున్నాడు అనుకోండి, వాడు సాధించగలడు. వాడు ఆ ప్రయత్నం మీద పూనికతో నిలబడగలడు. అసలు ఆ ఉత్సాహమే లేనివాడు ఎన్ని సంభారములు ఉన్నా, ఎన్ని వనరులు ఉన్నా వాడు చెయ్యగలిగినటువంటి విషయం ఉండదు. కాబట్టి అది క్షుద్రం హృదయ దౌర్బల్యం. సిగ్గుగా లేదు నీకు ఈ మాట అనడానికి? కూలబడిపోతావా సిగ్గు లేకుండా? గాంధీవాన్ని విడిచిపెట్టావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? భీరువు అయిపోయావా? భయపడిపోయానని చెప్తున్నావా? యుద్ధం చెయ్యనంటున్నావా? నీకు అసహ్యం పుట్టట్లా నీ మాటల మీద నీకు? కాబట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతప, విడిచిపెట్టు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరు ఆ దౌర్బల్యాన్ని పొందారో వాడు విడిచిపెట్టాలి తప్ప, పక్కవాడు విడిచిపెట్టు 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 విడిచిపెట్టని ఎన్ని మాటలు చెవిలో చెప్పినా వాడు విడిచిపెట్టనంతసేపు వాడి ధైర్యం మళ్ళీ వాడికి రాదు. ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే ఆ మోహం పోవాలి. ఆ మోహం పోయి
మళ్ళీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే తన కర్తవ్యం ఏదో తనకి గుర్తొస్తే తన ధర్మం ఏదో తనకి జ్ఞాపకానికి వస్తే తాను చేయవలసిన పని చేయడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసేయి విడిచిపెట్టేసి ఉత్తిష్ట లే లేచి అర్జున ప్రారంభించు యుద్ధాన్ని ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను క్షత్రియుడనై పుట్టినందుకు దుష్టుల్ని సంహరించే ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు ఆ పూనికను నువ్వు పొందావు అనడానికి గుర్తేమిటో తెలుసా మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి పడిపోవడం చాలా తేలిక జీవితంలో పైకి లేవడం అంత తేలిక కాదు మళ్ళీ పైకి లేవాలంటే మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే ఆ మోహం పోవాలి ఆ మోహం పోయి మళ్ళీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే తన కర్తవ్యం ఏదో తనకి గుర్తొస్తే తన ధర్మం ఏదో తనకి జ్ఞాపకానికి వస్తే తాను చెయ్యవలసిన పని చెయ్యడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసేయి విడిచిపెట్టేసి ఉత్తిష్ట లేచి అర్జున ప్రారంభించు యుద్ధాన్ని ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను క్షత్రియుడనై పుట్టినందుకు దుష్టుల్ని సంహరించే ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు ఆ పూనికను నువ్వు పొందావు అనడానికి గుర్తేమిటో తెలుసా మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి పడిపోవడం చాలా తేలిక జీవితంలో పైకి లేవడం అంత తేలిక కాదు మళ్ళీ పైకి లేవాలంటే మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి మళ్ళీ అంతటి సద్బోధ దొరకాలి తన ధర్మం తనకి తెలియాలి తెలిసి లేచి నిలబడి మళ్ళీ గాంధీవాన్ని పట్టుకోవాలి అందుకే మనందరం కూడా ధర్మక్షేత్రంలో ఉన్న వాళ్ళమే అర్జునుడు మిష అంతే మనందరం కూడా ధర్మక్షేత్రంలో ఇలాగే దిక్కు తెలియక పడిపోయి ఉన్నాం మనం ఏం చెయ్యాలో మనకి తెలియదు మన ధర్మం ఏమిటో మనకి తెలియదు మనం ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు మనం ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలో మనకి తెలియదు సభలోకి వస్తే ఎలా కూర్చోవాలో మనకి తెలియదు ఎదురు కుర్చీ మీద కాళ్ళు పెట్టి పెద్దల ముందు కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడా మనకి తెలియదు తెలియని స్థితిలో సభలో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవద్గీత వస్తుంది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని స్పృశించడానికే భగవద్గీత నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే అదే నీ కర్తవ్యం నేను ఈ సభకు వచ్చినప్పుడు మా ఆఫీస్ నుంచి వచ్చినట్టు ప్యాంటు చొక్కాతో రావచ్చు ప్యాంటు చొక్కాతో వచ్చి కూర్చున్నా నేను భగవద్గీత చెప్పగలను కానీ నేను ఎందుకు రాలేదు నాకో ధర్మం ఉంది నాకో కర్తవ్యం ఉంది నేను ఇక్కడ భగవద్గీత మాట్లాడేటప్పుడు నేను ఒక వైదికమైన దుస్తులతో రావాలి ఒక గోరు చుట్టు కోసే డాక్టరు ప్యాంటు చొక్కా వేసుకుని బూట్లు వేసుకుని ఉన్న గోరు చుట్టు కొయ్యగలడు కానీ ఆకుపచ్చటి సూటు వేసుకుని వేసుకొచ్చిన ప్యాంటు చొక్కా బయట వదిలేసి పర్సు సెల్ ఫోను వాచి ఉంగరాలు కూడా తీసేసి కాంపౌండర్కి ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లోకి ఎందుకు వెళ్తున్నాడు కర్తవ్యత నిష్ట ఒక మర్యాద సన్యసించిన వ్యక్తి నేను సర్వసంగ పరిత్యాగిని అని కాషాయం ఎందుకు కట్టుకుంటున్నాడు ఇంకా తాను పట్టుకోవలసింది ఏమీ లేదు అని గుర్తు నేను అన్నీ విడిచిపెట్టేశానని గుర్తు ఏమిటంటే ఆయన పట్టుకున్న కాషాయం ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని సంకేతిస్తుంది
నువ్వు దేని కొరకు వచ్చావో దాని కొరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసిన ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి. అలా నువ్వు నిలబడగలగాలి, అలా నువ్వు కూర్చోగలగాలి, అలా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలగాలి. యుద్ధభూమికి వచ్చినటువంటి వాడు భూతదయ గురించి మాట్లాడడానికి ఇన్ని తపస్సులు చేసి అస్త్రాల్ని పొందింది. ఇన్ని అస్త్రాలు పొందినవాడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడా? క్షత్రియుడు సన్యాస ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించి భూతదయ అంటూ ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికే? అది ఆ క్షత్రియుడు చేయవలసిన పని? ఎంత మోహానికి లోనైపోయావు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు పట్టుకున్నావు, దానివల్ల వచ్చింది నీకు ఈ దౌర్భాగ్యం అంతా, దానివల్ల వచ్చింది ఈ దౌర్బల్యం అంతా. నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో. ఈ భూతదయ గురించి మాట్లాడవలసిన వాడు బ్రాహ్మణుడు, ఈ భూతదయ గురించి ఉపన్యాసాలు చెప్పవలసిన వాడు బ్రాహ్మణుడు, ఈ భూతదయని పాటించవలసిన వాడు బ్రాహ్మణుడు. లోకంలో ధర్మం నిలబడడానికి అధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు క్షత్రియుడు. నీ ధర్మం, నీ కర్తవ్యం అది. ఒక ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి మోహబుద్ధి చేత కింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు పురుషుడవై ఇంత గొప్పవాడవై నపుంసకుడవయ్యావు. నువ్వు స్త్రీవా పురుషుడివా? సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశ్నే. స్త్రీ సభలోకి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు సభలోకి వచ్చాడు అనుకోండి ఇబ్బంది లేదు, స్త్రీ ఇంట్లో ఉందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఇబ్బంది లేదు, స్త్రీ రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రైల్వే కౌంటర్కి వెళ్ళింది అనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు రైల్వే రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాడు అనుకోండి ఇబ్బంది లేదు, నపుంసకుడు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళినా ప్రశ్న, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. నపుంసకుడు నువ్వు క్లీబహ అన్నాడు, నువ్వు క్లైబ్యం, నువ్వు నపుంసకుడు అయ్యావు ఇవాళ. నువ్వు మగవాడివి, పురుషుడివి, క్షత్రియుడివి, సిగ్గులేది ఇలా మాట్లాడడానికి. ఒక ఆచార్యుడు, ఒక గురువు ధర్మమునందు మళ్ళీ శిష్యుణ్ణి నిలబెట్టడానికి, మళ్ళీ పూనిక కల్పించడానికి గురువు మాట్లాడడం అంటే అలాగే ఉంటుంది. దాని అస్తమానం గడ్డం పట్టుకు బతిమాలరు గురువుగారు. గురువుగారు మాట్లాడవలసి వస్తే, అజ్ఞానంలోంచి పైకెత్తవలసి వస్తే, మూఠా జహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అన్నారు జగద్గురు శంకర భగవత్పాదులు. కాబట్టి జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు కురుక్షేత్రంలో, అర్జునుడి కొరకు కాదు. తర్వాతి కాలంలో, తర్వాత యుగాలలో, తర్వాత దేశకాలములయందు వచ్చేటటువంటి సమస్త మనుష్య జాతి ధర్మమునందు వైక్లభ్యమును పొందితే భగవద్గీతయే శరణ్యం. మళ్ళీ ధర్మమును ఊంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మమైనా సరే వాళ్ళు పట్టుకోవాలి అంటే, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది, గృహస్థు ధర్మం గృహస్థుది, వానప్రస్థు ధర్మం వానప్రస్థుది, సన్యాసి ధర్మం సన్యాసిది. తప్ప సన్యాసి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు, వానప్రస్థు ధర్మాన్ని బ్రహ్మచారి పట్టుకోకూడదు, బ్రహ్మచారి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు. ఎవడి ధర్మాన్ని వాడు పట్టుకోవాలి, ఒకటి ధర్మాన్ని ఒకటి పట్టుకుంటే పాడైపోతాడు. బ్రహ్మచారి తలకాయ దూకోకూడదు, గృహస్థు తలకాయ దూకోవాలి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు, గృహస్థు రేపటి కొరకు దాచుకోవచ్చు. సన్యాసికి ఈ పూట అన్నం దొరికితే మళ్ళీ సాయంకాలం అన్నం కోసం దాచుకోవడానికి వీల్లేదు సన్యాసి. గృహస్థు బయట వర్షం పడుతుంటే ఇంట్లో పొయ్యి మీద అన్నం వండుకోవచ్చు, సన్యాసి ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రం మీద ఏది వండుకు తినకూడదు. అగ్నిని ముట్టుకోడు కాబట్టి చివరి శరీరాన్ని కూడా అగ్నిలో వ్రేల్చరు, భూమిలో పాతిపెట్టేస్తారు. ఎవరి ధర్మం వారిది. బట్ట మార్చుకున్నది ధర్మం కాదు, లోపల మనసు మార్చుకుని పట్టుకున్నది ధర్మం. లోపలి మార్పు రాకుండా పైకి తెచ్చుకున్నటువంటి మార్పులు డాంబికాలు, ఆడంబరాలు. ఇది తెగేసి చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరు ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాషాయం కట్టుకోకూడదు. కాషాయం కట్టుకున్నా, కాషాయం వేసుకున్నవాడు సర్వాన్ని పరిత్యజించేశాడని గుర్తు. అన్నీ విడిచిపెట్టేస్తే కాషాయం వేసుకోవాలి. విడిచిపెట్టకుండా కాషాయం వేసుకుని తిరగకూడదు. తెల్లటి బట్ట మాత్రమే కట్టుకోమని వేదంలో పటలపన్నం చెప్తోంది. గృహస్థుకి తెల్లటి వస్త్రం వినా కాషాయాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకునే అధికారం కూడా లేదు. ఒక్క సన్యాసికి మాత్రమే నిర్దేశింపబడిన రంగు కాషాయం. ధర్మం ధర్మమే, నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్తే ధర్మం. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అది కాదని మీరు ప్రవర్తిస్తే మీరు వేదాన్ని తిరస్కరించిన వారవుతారు, ధర్మమునందు మీరు వైక్లభ్యమును పొందిన వారవుతారు. తప్పించి నాకు ఇది బాగుందండి, నువ్వు చేయడానికి వీల్లేదు, నీకు ఏది వేదం చెప్పిందో అది మాత్రమే నువ్వు చేయవలసి ఉంటుంది, ఆ వేదం చెప్పిన దాన్ని ధైర్యంగా చెప్పిన వాడెవడో వాడే గురువు. గురువుకున్న ఒకే ఒక ఆస్తి ధైర్యం.
తప్ప తానే భయపడిపోయిన వాడు ధర్మాన్ని చెప్పడానికి ఏం పనికొస్తాడు. కాబట్టి నిర్భయంగా చెప్పగలిగిన వాడే గురువు. కాబట్టి జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మకు భయం ఎక్కడుంటుంది? ఆయన నిర్భయస్థుడు. కాబట్టే మహానుభావుడై నువ్వు అటువంటి నపుంసకత్వాన్ని పొందకు. పురుషుడివి, పురుషుడిగా నిలబడు. ఏ పని చెయ్యాలో ఆ పని చేయడానికి సిద్ధపడు. యుద్ధాన్ని చేయవయా? ఏమిటిది, చంపేస్తాను చంపేస్తానంటున్నావే? నేను చంపేస్తాను, నేను చంపేస్తే వాళ్ళందరూ చచ్చిపోతున్నారంటున్నావు కదా. నేను నీకు ఒక్క మాట చెప్పేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు కాదండి, అప్పటి నుంచి ఎప్పటికీ ఇది చెప్పినంత మాత్రాన నాకు మొహం పోయిందనుకుంటున్నారా? నాకు బాగా పట్టుకునున్నదే మొహం. అది పోవడానికే నేను చేసుకునే ప్రయత్నం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి దేహిస్తత్యనుముచ్యతే ధీరస్తత్రనుముచ్యతే. నాయన బాగా విను అర్జున, లోకంలో దేహినోస్మిన్ యథా దేహే, దేహి అనొకడు ఉంటాడు, దేహము అనొకటి ఉంటుంది. ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరము ఈ వస్త్రాన్ని కట్టుకుంది. ఈ వస్త్రము నేను కాదు, అజ్ఞానము చేత నేనేమంటూ ఉంటానంటే ఇది చూపించి ఇది నేనంటూ ఉంటాను. కానీ యథార్థమునకు ఇది కూడా నేను కాదు, దీని లోపల ఉన్నాను నేను, అసలు నేను లోపల ఉన్నాను. ఆ నేను నేనన్నది ఏదుందో అదే అందరూ ఇలా చూపించినప్పుడు అంటారు. ఇలా చూపించినప్పుడు అందరూ చెయ్యిటి తిరిగితే అనేది నేను. నేను ఇక్కడ కూర్చుని నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను. మీరు ఎవరు నేనన్నా అలా తప్ప ఇంకోలా అనడానికి ఉండదు. అందరూ ఏమంటారంటే నేనన్నప్పుడు ఇలాగే చూపించుకుంటారు. నువ్వన్నప్పుడు మీకు నేను ఇలా అన్నారు, నేను మిమ్మల్ని చూపిస్తే నేనన్న ఇలా చూపించి నువ్వు అంటాను. అక్కడుంది అజ్ఞానం. మరి అందులో ఉన్న నేను, ఇందులో ఉన్న నేను ఒకటే. అందులో ఉన్న నేను కాకలుంది, ఇందులో ఉన్న నేను కాకలుంది. అందులో ఉన్న నేనుకి దాహం ఉంది, ఇందులో ఉన్న నేనుకి దాహం ఉంది. ఇందులో ఉన్న నేనుకి బడలికుంది, అందులో ఉన్న నేనుకు బడలికుంది. అందులో ఉన్న నేనుకి వృద్ధాప్యం ఉంది, ఇందులో ఉన్నటువంటి నేనుకి వృద్ధాప్యం అంటే పై శరీరానికి ఉంది. లోపల ఉన్నటువంటి నేను మాత్రం ఎప్పుడు అలా సాక్షిగా ఉంటుంది. ఇవన్నింటినీ శరీరం పొందుతుంటే ఆ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని అందులోనూ దీని తృప్తి పొందుతోంది. ఇక్కడ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని ఇందులో ఏదైనా వేస్తే తృప్తి పొందుతోంది. ఇందులో ఉన్న నేను ఎలా తృప్తి పొందుతుందో ఆకలేసినప్పుడు అందులో ఉన్న నేను కూడా అలాగే తృప్తి పొందుతుంది. కాబట్టి నేను అన్నప్పుడు నాలో ఏదుందో అదే అందులోనూ ఉంది, తప్ప ఇంకోటి లేదు. ఉన్నది ఆ పదార్థమే, ఆ పదార్థమే నేనన్నప్పుడు ఉంది, ఆ పదార్థమే నువ్వన్నప్పుడు ఉంది. కానీ అజ్ఞానమంతా ఎక్కడొచ్చేస్తోందంటే మధ్యలోకి, నువ్వన్నప్పుడు వేరైపోతాం. వాడేమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే బాగుండంటున్నాడు. కాదు, ఇందులో ఉన్నవాడికి దీనిలో ఆకలేసినప్పుడు, దీంట్లో పదార్థం పడేసినప్పుడు ఇది ఎలా తృప్తి పొందుతుందో, నాలో నేను అనబడేటటువంటిది ఎలా సంతోషిస్తుందో, ఆ నేనే అందులో కూడా ఉంది, ఆ నేను కూడా అలాగే సంతోషిస్తుంది. అందులో ఆకలేసినప్పుడు పడేస్తే పాపం అది కూడా ఖాళీగా ఉంది, అది కూడా అన్నం లేక ఏడుస్తోంది. అందులో కూడా ఇంత పడేస్తే అందులో నేను సంతోషిస్తుంది, ఇందులో నేను సంతోషిస్తుంది. ఆ నేనుకి ఈ నేనుకి తేడా లేదుగా, ఒకటే నేను. కాబట్టి ఉన్నది ఆ నేనే, సమస్తమంతా ఆ నేనే ఉన్నాను. బట్టలు మారే అంతే, బట్టలు ఏవి కట్టుకుంటే ఏమిటంటే లోపలి నేను ఒక్కటే ఉన్నది. కాబట్టి దేహినోస్మిన్ యథా దేహే, దేహి లోపల ఉన్నవాడు ఈ దేహమును తొడుక్కుంటున్నాడు. తొడుక్కున్నది దేహమైంది, ఎందుకని? ఇది ఉండేది కాదు, దాని పేరే దేహము. దేహము అంటే కాలిపోతుంది. దహింపబడేదేదో దానికి దేహమని పేరు. ఏ దేహమైనా కానివ్వండి, నేను తొడుక్కున్న ప్రతి దేహము కాలిపోవలసిందే. ఎన్ని దేహములను మీరు లోకంలో చూస్తున్నారో అన్ని దేహములు చిట్ట చివరికి కాల్చబడతాయి. నేను తొడుక్కున్న ఈ దేహమైనా, మీ అందరూ తొడుక్కున్న దేహములైనా, కొంతమంది ముందు కొంతమంది వెనక, అంతే తేడా. తప్ప అన్ని శరీరములు అన్ని దేహములు కాలిపోవలసిందే. కానీ అర్జున, వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడుందో తెలుసా? మూడింటిలో అనుభవాన్ని పొందుతున్నాడు మనిషి. కౌమారం యవ్వనం జరా, మనిషి బాల్యమునందు ఉంటాడు. అంతకుముందు అవస్థ అసలు జ్ఞాపకంలో ఉండదు.
బాల్యం నుంచి జ్ఞాపకం ఉంటుంది. సాధారణంగా లోకంలో 3 సంవత్సరముల వయస్సు వచ్చే లోపల తన పరిస్థితి తనకి జ్ఞాపకం ఉండదు. 3 ఏళ్ల వయస్సుకు ముందు నేను ఎలా ఉండేవాడిని నేను ఆలోచించాను అనుకోండి, బుర్ర బద్దలు కొట్టుకున్న జ్ఞాపకానికి రాదు. కానీ అప్పుడు నేనుంది. కానీ తర్వాత బాల్యం వచ్చింది ఈ శరీరానికి. ఈ శరీరం బాల్యంలో ఉన్నప్పుడు సాయంకాలం అయితే ఇలా ఉపన్యాసాలు ఏం చెప్పేది కాదు. ఇది సాయంకాలం అయ్యేటప్పటికీ ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని వెతుక్కుని ఆ ఇద్దరితో పంటలు వేసుకుని ఆ ఇద్దరూ పరిగెడితే వాళ్ళని ముట్టుకునేది, ఆడుకుంటూ ఉండేది, వాళ్ళ వెనక తిరుగుతూ ఉండేది, లేకపోతే ఏదో పుస్తకం చదువుకోవడం. అమ్మ చద్యన్నం పెడితే చక్క పొద్దున్నే చద్యన్నం తినేయడం, అమ్మ పడుకోమంటే పడుకోవడం, మేస్టార్ కొడితే చేపట్టడం, మేస్టార్ చదువుకోమంటే చదువుకోవడం. బాల్యంలో ఈ శరీరం ఉన్నప్పుడు నేను బాలుడను, నేను విద్యార్థిని, నేను చదువుకుంటున్నాను, నేను ఇంకా చిన్న వయస్సు, నాకు 8 ఏళ్ళు, నాకు 10 ఏళ్ళు, నేను పురుషుడను, నేను బాలుడను, నేను ఫలానా వారి కొడుకుని తెలుస్తుంది. ఇదే దేహం మారిపోయింది, వెనక్కి వెళ్ళదు. మీరు బాగా గుర్తుపట్టాలి, నేను ఇవన్నీ అంగీకరిస్తోంది. ఇవి అంగీకరించడంలో నేనుకు అభ్యంతరం లేదు. నేను అంటే లోపల ఉన్న సాక్షి, నేను తెలుసుకుంటున్నాను నేను యవ్వనంలో ఉన్నాను. ఒకప్పుడు నాకు 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు పెళ్లి చేస్తానంటే అవును నేను యవ్వనంలో ఉన్నాను పెళ్లి చేసుకోవాలి అంగీకరించాను. అనురూపయ్యైనటువంటి ఒక స్త్రీ కొరకు అన్వేషణ చేశాను, ఆమెని నా భార్యగా అంగీకరించాను. ఇప్పుడు యవ్వనంలో ఉండి నాకు మంచి ఒంట్లో ఓపిక ఉంది అని ఎవరో పెద్ద ఆయన నిచ్చెనెక్కబోతుంటే మీరేం ఎక్కుతారని నిచ్చిన బలేవారే మీరు కింద ఉండండి గబుకుని కాలు జారిందంటే ఇబ్బంది అని నేను ఎక్కాను. ఆయన నన్ను అనలేదు. ఏమయ్యా మరి నీ కాలు జారితే అనలేదు ఆయన. ఎందుకో తెలుసా, కాలు జారి కింద పడ్డా నాకేమవుతుంది ఇంకా, ఎందుకంటే యవ్వనంలో ఉన్నాను బలం ఉంది కాబట్టి నేను ఎక్కగలను నిచ్చిన. ఆయన కూడా ఊరుకున్నాడు, నాకు బలం ఉన్నది, నేను ఉపవాసం చేస్తే ఇబ్బంది రాలేదు. తెల్లవారుజామున 3 గంటలకు పూజ కూర్చుని మధ్యాహ్నం 11 గంటలకు పూజలోంచి పైకి లేచినా అంతసేపు వాసం పెట్టి వేసుకున్న వాడిని వేసుకున్నట్టే కూర్చుండిపోయినా నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. నేను యవ్వనంలో ఉన్నాను తెలుసుకుంది నా, నేను తెలుసుకున్నానప్పుడు కూడా నేను అంటే ఈ శరీరము యవ్వనములో ఉన్నది, దాటాను యవ్వనాన్ని, నాకు మనవలు పుట్టే వయసు వచ్చింది, నాకు మనవరాలో మనవడో పుడితే బాగుండు, నేను తాతనవుతున్నాను, నేను తాత కాబోతున్నాను, నాకు 50 ఏళ్ళు దాటిపోయాయి, ఇంకొక 9 ఏళ్ళు దాటిపోతే నాకు షష్ఠి పూర్తి అయిపోతుంది, నేను పుట్టిన సంవత్సరాన్ని నేను చూసేస్తాను, నా జుట్టు తెల్లబడిపోతోంది, నా చర్మం పూర్వం ఎంత గట్టిగా ఇలా ముడత లేకుండా ఉండేదో ఇప్పుడు అలా ఉండట్లేదు, నా చర్మం ముడతలు పడడం ప్రారంభం చేసింది, నేను పూర్వం ఏది తిన్నా జీర్ణమయ్యేది ఇప్పుడు ఈ శరీరం అలా జీర్ణం చెయ్యలేకపోతోంది, నేను పూర్వం ఎక్కువ తిన్నా నిద్రపోయి లేస్తే మళ్ళీ ఆకలేసేది ఇప్పుడు ఈ శరీరంలోకి బాగుంది కదా అని పదార్థం ఎక్కువ పారేస్తే 2వ రోజు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవలసి వస్తోంది, ఈ శరీరం మార్పు చెందుతోంది, ఇది వార్ధక్యంలోకి వెడుతోంది, ఇప్పుడు ఈ శరీరాన్ని కళ్ళని కళ్ళజోడు తీసేసి అక్కడ పెట్టేసి చదువుకో అని పుస్తకం ఇస్తే చదవలేదు, ఈ కళ్ళు చూడలేవు, దీనికి కళ్ళజోడు ఎప్పుడూ ఉండాలి, కళ్ళజోడు ఇలా పెట్టుకుంటేనే చూడగలదు. అందుకని ఆఖరికి నేను రైల్వే అప్పర్ బెర్త్ మీద పడుకున్నా పక్కన ఓ చిన్న పాకెట్ లాంటిది ఉండాలి, కళ్ళజోడు మాత్రం దానికి తగల్చుకుని పడుకోవాలి, పరుసు అవి దాచుకోవచ్చు, కళ్ళజోడు దాచుకోవడానికి లేదు, దానికి తగల్చుకుని ఉండాలి. ఆఖరికి నేను మెడలో వేసుకున్న రుద్రాక్షలు తీసి తలగడా కింద పెట్టుకుని బెర్త్ మీద పడుకున్నవి స్టేషన్ వచ్చేసిందన్న కంగారులోనైనా లేచి మర్చిపోయి దిగిపోతానేమో కానీ కళ్ళజోడు మాత్రం మర్చిపోను, శరీరంలో అంతర్భాగం అయిపోయింది అది. ఎందుకని, ఆ కళ్ళజోడు లేకపోతే అసలు ఏమీ కనపడదు. కాబట్టి ఇప్పుడు కళ్ళజోడు లేకుండా నా శరీరము ఏమీ చూడలేదు, నా కళ్ళు చూడలేవు. పూర్వం ఇలా వింటే అలా వినపడేది, ఇప్పుడు ఎందుకో వినికిడి శక్తి తగ్గుతోంది. కాబట్టి ఈ శరీరము నందు మార్పు వచ్చేస్తోంది, ఇది వార్ధక్యమును పొందేస్తోంది, ఇది లొంగిపోతోంది, సంధిబంధములు విడుతున్నాయి. ఇక్కడ వరకు అంగీకరిస్తున్నాం. ఎలా అంగీకరిస్తున్నాం, లోపల ఉన్నటువంటి నేను ఏది ఉన్నదో అది మార్పు లేకుండా ఉంటుంది. అది మార్పు లేకపోతే కదండి మారేదానికి గ్రహించడం, అదే మారిపోయింది అనుకోండి ఇంకదేం గ్రహిస్తుంది. వెళ్ళిపోతున్నటువంటి రైలుని, ఆ రైలు యొక్క వేగాన్ని ఎప్పుడు తెలుసుకోగలం, నిలబడిన రైల్లో మనం కూర్చుంటే.
మనం వెళ్తున్న రైలు వేగంగా వెళ్ళిపోతుంటే అవతల రైలు వేగంగా వెళ్ళిపోతే ఆ రైలు ఎంత వేగంగా వెళ్ళింది అనుకుంటాం ఆ రైలు కాదంత వేగంగా వెళ్ళింది మనము అంత వేగంగా వెళ్ళిపోతున్నాం అది అంత వేగంగా వెళ్ళింది ఈ వేగం ఆ వేగం కలిపి తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనము అంత తొందరగా ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి అది భ్రాంతి అలా కాకుండా ఏది మారదో అది మాత్రం లోపల ఉంది నేను ఉండి దీని మార్పులన్నిటినీ తెలుసుకుంటోంది మీ స్టేటస్ ఏమిటని అడిగారు అనుకోండి చైల్డ్ అని రాసింది ఒకప్పుడు చెప్పింది లోపల నుంచి ఐఎమ్ స్టిల్ ఎ చైల్డ్ నేను ఇంకా పిల్లాడిని కాబట్టి చైల్డ్ అని రాయి అంది ప్యాంటు వేసుకోకూడదు నిక్కరు వేసుకో అని చెప్పింది నిక్కరు వేసుకున్నాను హాఫ్ టికెట్ అడుగు హాఫ్ టికెట్ అడిగాను నేను రైల్లో కూర్చుంటే సీటు కావాలనుకుందనుకోండి ఒక తల్లి వచ్చి బాబు నా ఒళ్ళో కూర్చుందో కానీ దానా అన్న అని చెప్పి ఆవిడ కూర్చోబెట్టుకుని కూర్చుని నన్ను ఆ తల్లి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది తన బిడ్డను ఎలా కూర్చోబెట్టుకుందో అలా కూర్చోబెట్టుకుంది నాకు 18 ఏళ్లు దాటాయి నేను యవ్వనంలో ఉన్నాను ఇప్పుడు నా ధర్మం ఎలా మారిపోయింది ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను ఫుల్ టికెట్ ఇమ్మని అడుగుతాను నేను చిన్నపిల్లాడప్పుడు నేను ఇలాగే ఎవరో ఒక ఆవిడ కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో కూర్చున్నానండి అంటానా అనను అమ్మ మీరు కూర్చోండి నాకు ఒంట్లో ఓపిక ఉంది పర్వాలేదు తల్లి మీరు కూర్చోండి నేను నించుంటాను నిలబడగలనమ్మా నాకు ఓపిక ఉందమ్మా అంటాను అప్పుడు ఆ శక్తి ఉంది ఇప్పుడు నేను బాబు ఎక్కువసేపు నిలబడలేనయా మోకాలు నిప్పు ఉంది నాన్న చిన్నవాడివి కదా నువ్వు నిలబడి నాకు కొంచెం చోటు ఇవ్వగలవా అని బ్రతిమాలుకుంటాను ఎందుకని ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను తెలుసుకుంటోంది ఏమయ్యో వయసు ఎంత వేస్తావో సీనియర్ సిటిజన్ నాకు టికెట్ కన్సెషన్ ఉంది అంటుంది అంటే నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను వృద్ధుడిని అయిపోయాను తెలుసుకుంటోంది తెలుసుకుంటున్నదేదో దానికి మార్పు లేదు ఏది తెలియబడుతోందో దానికి మార్పు ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీ అసలు నేను మీకు దొరికిపోతుంది దీనికి ఇక్కడ నిప్పెడుతోందనుకోండి ఏమిటో ఇక్కడ నిప్పెడుతోందండి అంటాడు నిప్పి దేనికొచ్చిందో ఆ నిప్పిని తెలుసుకుంటున్న దానికి నిప్పి లేదు అందుకే దీనికి నిప్పెడుతోందని తెలుసుకుంటోంది ఈ కన్ను నేను కాదు అందుకే ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తోంది అది చూడలేని దాన్ని చూస్తోంది కన్ను లోపల ఉన్న నేను తప్ప కన్నే నేననుకోండి కన్ను చూడలేకపోతే ఇంక కన్ను చూడలేకపోతోందని నేను ఎక్కడ చూస్తాను కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాణ్ణి నేను ఈ శరీరమునకు నిప్పి పెడుతోందని తెలుసుకుంటున్నవాణ్ణి నేను ఈ శరీరము బాల్యమునందున్నది అని తెలుసుకున్నవాడను నేను ఈ శరీరము యవ్వనములోకి వెళ్ళింది అని తెలుసుకున్నవాడను నేను మార్పు లేదు బాల్యమునందు మార్పు లేదా నేను అలాగే ఉంది యవ్వనంలోకి శరీరం వచ్చింది నేను ఎందు మార్పు లేదు శరీరం మారింది శరీరము వార్ధక్యంలోకి వెళ్ళింది నేను ఎందు మార్పు లేదు ఇది వార్ధక్యంలోకి వెళ్ళిందని తెలుస్తుంది నీకు తెలియని ఒక్కటే ఉంది అందుకనే భయపడుతున్నావు అన్నారు కృష్ణ పరమాత్మ ఏది నీకు తెలియదో తెలుసా ఇది పడిపోతుంది నీ భయం అంతా ఏమిటంటే ఇది పడిపోయినా నీవు ఎవరి మీద అత్యంత అభిమానం పెట్టుకున్నావో వాళ్ళ శరీరం పడిపోయినా ఇక వాళ్ళుండరు ఇది పడిపోతే నువ్వు ఉండవు అని నువ్వు అనుకుంటున్నావు బాల్యంలో ఉన్న నీ శరీరం యవ్వనంలోకి వెళితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా ఉందిగా యవ్వనంలో ఉన్న నీ శరీరం వార్ధక్యాన్ని పొందితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా ఉందిగా వార్ధక్యంలో ఉన్న శరీరం పడిపోతే లోపల ఉన్న నేను లేకుండా పోతుందని ఎందుకు అనుకుంటున్నావు ఉంటుంది మరి ఉంటే అప్పుడు దానికి శరీరం తదా దేహాంతర ప్రాప్తిహి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది అలా ఎందుకు పొందడం ఈ ఇందులోనే ఎందుకు ఉండిపోకూడదు అంటే దానికి ఒక లక్షణం ఉంది బాగా జీర్ణమైపోయినటువంటి దాన్ని దానిలో తానుండదు ఇది ఇది ఆ జీవుడికి ఉన్న లక్షణం అండి అందుకే ఇల్లు కప్పంతా కన్నాలు పడిపోయింది అనుకోండి పాడు పడిపోయింది అనుకోండి ఇల్లు అబ్బే ఇందులో ఉండలేమండి అని వెళ్ళిపోతాడు పెంకులన్నీ రాలిపోయి అంతా కన్నాలు పడిపోయి వర్షం పడిపోయి సూర్యకిరణాలు పడిపోతున్నాయి అనుకోండి ఇల్లు పాడైపోయిందండి శిథిల గృహం అయిపోయింది ఇందులో నేను ఉండనని ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఏదో 4 గోడలు ఉన్నాయి కదండి ఓ 4 దుంగలు ఉన్నాయిగా అందులో ఉంటానంటాడా అన్నాడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కిరణములు లోపల పడితే తానుండకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు వాన ఎండ లోపలికి వస్తే నేను ఉండనంటున్నాడు ఇది కూడా జీర్ణమైపోయి జర్జరీభూతమైపోతే ఇక తాను తినలేక ఇక తాను త్రాగలేక తను తిన్నది తనకి జీర్ణము కాక తను తిన్నది నేనుగా మారక మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట నేను నీళ్లు తాగితే తాగిన నీళ్లు నేనైపోతాయి
నేను అన్నం తింటే నేను తిన్న అన్నం నేనుగా మారిపోతుంది, నేను ఏది చదువుకున్నానో అది నేనుగా మారిపోతుంది. వార్ధక్యమనం ఏమైపోతుందో తెలుసా అండి, వీటన్నింటినీ కూడా స్థూల శరీరం తిరస్కరిస్తుంది. కానీ ఇంతకుముందు ఏది తెలుసుకుందో దాన్ని స్ఫురణలోకి తేదు. ఇప్పుడు నేను ఇలా ప్రసంగం చేస్తున్నాను, ఇంకో 30 ఏళ్ల తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇస్తే నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి, నేను ఇంత క్రమంలో ఉపన్యాసం చెప్పగలనని నమ్మకం ఏమి ఉండదు, ఆ స్ఫురణ ఉండదు, ఆ జ్ఞాపక శక్తి ఉండదు, క్షీణించిపోతుంది. అప్పుడు ఇలా తాళం చెవులు తీసి ఇలా పక్కనెట్టాను అనుకోండి, తాళాలు ఎక్కడెట్టాను, తాళాలు ఎక్కడెట్టాను, తాళాలు ఎక్కడెట్టాను అని వెతుక్కుంటాడు. మనవడు వచ్చి అంటారు, తాతగారు తాళాలు అక్కడే ఉన్నాయి కదా తాతగారు అంటాడు. పరాకు వచ్చేసిందిరా అంటే తాళం వేశాను అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. తాతగారు తాతగారు తాళం వేయలేదంటారు, చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో, పరాకు ఎక్కడో పెట్టేశానరా అంటాడు. పరాకు వచ్చేస్తుందని బెంగోటి వచ్చేస్తుంది, అనుభయం వచ్చేస్తుంది. కాబట్టి జీర్ణమైపోతుంటే శరీరం అందులో ఇక జీవుడు ఉండడు. దేహము కాలిపోవడానికి యోగ్యతని పొందేస్తోంది అనుకోండి, తను ముందే ఖాళీ చేసేస్తాడు. ఇది మీకు అందుకే ఈ జీవలక్షణమే పక్షి దగ్గర ప్రారంభం అవుతుంది. అందుకే సంసారంలో ఉపాధి మనుష్య ఉపాధికి దగ్గరగా ఉంటుంది పక్షి. అందుకే గూడు కట్టుకోవడం, గూడు పాడైపోతే ఎగిరిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మనం చూడండి, ఇల్లు శిథిలమైపోయింది అనుకోండి, ఇక కాపరం ఉండం, విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలాగే అర్జున, ఈ శరీరము జీర్ణమైపోయినా, ఈ శరీరము జీర్ణము కాకపోయినా ఇక వాసయోగ్యము కాకుండా పోయినా. వాసయోగ్యము కాకుండా ఎప్పుడు పోతుందో తెలుసా అండి, ఇల్లంతా ఉంది చక్కగా ఉంది, తుఫానుకి కప్పు ఒక్కటి ఎగిరిపోయింది, ఉంటారే హే, ఉండరు, వెళ్ళిపోతారు ఇంట్లోంచి. ఇల్లంతా ఉంది, పైకప్పులో నల్లత్రాచు దూరింది పెంకుటింట్లో, ఆ ఇంట్లో మీరు పడుకుంటారా? పగయగలిగేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఎట్టులుండు అంటారు నన్నయ్య గారు భారతంలో. ఇంకా ఇంట్లో మీరు కాపురం చేయరు, మీరు నిద్రపోగానే పాము ఎక్కడి నుంచి దూకుతుందో తెలియదు. ఈ శరీరమునందు అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి ప్రవేశించిన, అకస్మాత్ కారణము చేత ఛిద్రమైన గూడు ఏదో పెడుతున్నాడు, జరగరానంత పెద్ద ప్రమాదం జరిగింది, శరీరము ఛిద్రమైంది, ప్రధానమైన అవయవం దెబ్బతినేసింది, ఏ గుండో దెబ్బతింది, ఇహ ఉండడు జీవుడు, బయటికి వెళ్ళిపోతాడు. మెదడు దెబ్బతినేసింది, బయటికి వెళ్ళిపోతాడు. మూత్రపిండాలు రెండు నలిగిపోయాయి, బయటికి వెళ్ళిపోతాడు. ఏవి ప్రధానమో అవి నలిగిపోతే ఇక జీవుడు దాని ఎందు ఉండడు, ఎందుకంటే ఇందులో ఉండి నేనేం చేయలేను, నిర్ణయానికి వస్తాడు, వచ్చి ఉత్క్రమణము బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి అలా వెళ్ళిపోవడం వరకు నువ్వు ఒప్పుకుంటున్నావు, అక్కడ వరకు నీకు తెలుస్తోంది. నీకు భయం ఎందుకు వచ్చిందో తెలుసా, బాల్యములోంచి అవనంలో కడితే భయపడలేదు, సంతోషపడ్డావు. యవ్వనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళావు, భయపడిపోలేదు, నేనున్నానుగా అన్నావు. ఆ తర్వాత దానికి భయం ఎందుకు పడిపోతున్నావో తెలుసా, అయ్య బాబో ఇది ఉండదని. ఇది ఉండదేమో కానీ అర్జున, దేహం ఉంటుంది మళ్ళీ ఇంకో శరీరంలో గడిపోతావు, ఇది విడిచిపెట్టగానే మళ్ళీ ఇంకో శరీరం ఇస్తారు అందులో గడతావు. తదా దేహాంతర ప్రాప్తి, అది నీకు తెలియదు కాబట్టి నీకు అనుభవంలో ఉన్నా గుర్తుండదు. అనుభవంలో ఉన్న గుర్తుండని కారణం చేత, లేకపోతే కిందటి జన్మలో శరీరం విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను నేను, నేనేదో శరీరం విడిచిపెట్టకపోతే ఇందులోకి ఎలా వచ్చానండి, ఇందులోకి వచ్చానంటే ఒకటి విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను. కానీ మరి విడిచిపెట్టింది ఎందుకు గుర్తులేదు, అది గుర్తుందనుకోండి నాకు పెద్ద విషయం ఏముందండి, ఇందులో బాల్యం మారి యవనంలోకి వస్తే నేను లేనా, యవనం మారి వ్యర్థాక్యంలోకి వెడితే ఇందులో లేనా, దీన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ పెడతాను, గతంలో ఓసారి అది విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను కదండి, ఇప్పుడంతే ఇది విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో పెడతానంటాను, అది జ్ఞాపకం లేదు, అది నీకు స్ఫురణలో లేదు, అలా ఎందుకు మారావో నీకు గుర్తు లేదు అర్జున. తదా దేహాంతర ప్రాప్తి, కానీ శరీరం పొందుతాం. కాబట్టి ధీర, ధీరులైనటువంటి వారు, పండితులైన వారు, వేదాంతమును అవగాహన చేసుకున్నవారు, వేదాంతము అనుభవములోనికి తెచ్చుకున్నవారు దాని ఎందు నముహ్యతి, మోహమును పొందరు, భయాన్ని పొందరు. ఆఫ్టర్ ఆల్ ఇది బాల్యంలో ఉన్నప్పుడు భయపడ్డానా, యవనంలో ఉంటే భయపడ్డానా, వార్ధక్యంలో ఉంటే భయపడ్డానా, ఉన్నాను కదా అన్నాను, అప్పుడు ఉంటాను, ఇది విడిచిపెట్టినా ఇంకో దేహంలో ఉంటాను, కాబట్టి ఏమిటి భయం నాకు, కాబట్టి ఇది పడిపోతుంది నాకేం భయం లేదు, పడిపోతే పడిపోనివయా, ఇది తనంత తాను పండై పడిపోతే ఇందులోంచి ఇంకో దాంట్లో కడతాను, ఇంకో శరీరంలో కడతాను, బాల్యం నుంచి యవనంలోకి, యవనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళినందుకు, కాబట్టి ఇంకా ఎరవడం ఎందుకు, దేనికి బాధపడిపోతున్నావు,
దీనికి ఏడుస్తున్నావు, శరీరాలు పడిపోతాయి శరీరాలు పడిపోతాయి, నేను చంపేస్తాను నేను చంపేస్తానంటాయండి. నువ్వు చంపేస్తే అయిపోతుంది అనుకుంటున్నావు, వాడు ఇంకో శరీరంలో వెళ్ళిపోతాడు అంతే. నువ్వు చంపకుండా ఉంటే వాడు ఉండిపోతాడు అనుకుంటున్నావా? జర్జరీభూతం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. మరి నీ కర్తృత్వం ఏంటి? నీ కర్తవ్యం నీది, నీ ధర్మం నీది. నువ్వేం చేయాలో తెలుసా? ధర్మాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఈ శరీరములను నువ్వు సంహరించాలి. నువ్వు కేవలం నిమిత్తం, అసలు చంపేవాడు ఈశ్వరుడు, వాడు అక్కడ ఉన్నాడు. ఇవన్నీ ఎవడు నడుపుతున్నాడో వాడు అవన్నీ చేసేది. ఇది తెలియక ధీరుడవు కాక మోహాన్ని పొందుతున్నావయా అని. ఇందులో ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది. ఏమండి, బాల్యంలోంచి యవనంలోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందియా ఇదే మారింది బాల్యంలోంచి యవనంలోకి వచ్చిందని? యవ్వనంలోంచి వార్ధక్యానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇది ముసలితనాన్ని పొందిందని. మరి గత శరీరంలోంచి ఈ శరీరంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? గతంలో నేను ఒక శరీరంలో ఉన్నాను, అదిగో ఆ శరీరం అప్పుడు అక్కడ పడిపోయింది, ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చానన్న విషయం గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? అది కూడా గుర్తుంటే బెంగ లేకుండా ఉండేది కదండి, అది ఎందుకు లేకుండా చేశాడు? మీతో నేను మనవి చేశాను, మోహమునకు గురి అయినటువంటి అర్జునుడితో కృష్ణుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అది గురు శిష్య సంవాద స్వరూపము కాబట్టి ఉపనిషత్తు. గురువు శిష్యుడు మాట్లాడుకున్నదంతా ఉపనిషత్తు అవుతుందా అంటే ధర్మం విషయంలో అర్జునుడు పొందినటువంటి వైక్లభ్యాన్ని దిద్దడానికి గురుస్థానంలో కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడు మాట్లాడుతున్న మాటలు కనుక అది ఉపనిషత్ స్వరూపాన్ని పొందింది. నిన్న మీతో మనవి చేశాను, అర్జునుడి యొక్క మోహానికి మూల కారణం ఏదుందో ఆ మూల కారణాన్ని నివారణ చెయ్యాలి. కేవలం యుద్ధం చేయనన్నాడు కాబట్టి యుద్ధం ఎందుకు చెయ్యాలో చెప్పడం కాదు కృష్ణుడి యొక్క పని. యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఎదురుగుండా ఉన్నవాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు చచ్చిపోతే ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇప్పుడు నా వారు అన్న మాటలో నా వారు కానివారున్నారు అన్నది కూడా అంతర్భాగమే. ఇది నాకు ఇష్టము అని నేను ఎప్పుడైతే అన్నానో ఇది నాకు ఇష్టము కాదు అన్నది కూడా ఉందనే గుర్తు లోకంలో. తప్ప ఇది నాకు ఇష్టము అంటే అన్నీ ఇష్టమో కాదు, పైగా ఇది నాకు ఇష్టము అని నేను ఎప్పుడైతే అన్నానో అప్పుడు నాకన్నా ఇంకోటి ఉంది అని గుర్తు. రెండవ వస్తువు కూడా ఉంది లోకంలో, అందుకనే ఆ దాని యందు నేను మోహమును పొంది ఉన్నాను, ప్రీతి పొంది ఉన్నాను అని గుర్తు. కాబట్టి ఇప్పుడు మూలమును ఎక్కడ దిద్దవలసి ఉందంటే అసలు రెండు లేవు అర్జున, ఉన్నది ఒక్కటే పదార్థము. ఆ ఒక్క పదార్థము ఇన్నిగా ఎలా కనపడుతోంది, ఇన్నిగా కనపడినప్పుడు ఇంక అందులోంచి ఎన్నైనా పుట్టుకొస్తాయి. నేను దీన్ని చంపుతున్నాను, అది నన్ను బాధ పెడుతోంది, నేను దీని ఎందు ప్రీతి చెందాను, దీని ఎందు అప్రీతి ఉన్నది, ఇవన్నీ రావడానికి కారణం రెండున్నాయన్న భావనలోంచి పుడుతున్నవి. కాబట్టి ఇప్పుడు అద్వైతము అని శంకరులు దీన్ని ప్రతిపాదన చేస్తారో అలా మూలాన్ని ఆయన దిద్దవలసి ఉంటుంది. వ్యాధికి మూలము ఏదో ఆ మూలమునకు ఔషధాన్ని ఇవ్వాలి. కాబట్టి అసలు చావేది, పుట్టుకేది, అసలు చచ్చిపోయేదేది, చావనిదేది, ఏది నిజం ఏది అబద్ధం? అందుకని ఆయన మూలము సత్యం దగ్గర నుంచి వివరణాన్ని ప్రారంభం చేశాడు. నిన్నటి రోజున మీతో నేను మనవి చేశాను, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్రనుముహ్యతి. ధీరః, మిగిలిన వాళ్ళందరూ ఆ విషయంలో మోహాన్ని పొందేవాళ్ళే. అయ్యో బాబోయ్ చచ్చిపోతాను, అయ్యి బాబోయ్ చచ్చిపోతానని బెంగ పెట్టుకునేవాళ్ళే. ఒక్క ధీరుడైన వాడు, ధీహి అన్న శబ్దం బుద్ధికి గుర్తు. గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు అంటే ఆత్మవస్తువు గురించి సరి అయినటువంటి జ్ఞానమును పొందినవాడెవరో, శాస్త్రము యొక్క ప్రామాణ్యమును బాగా గుర్తిరిగిన వాడెవరో, పెద్దల చేత చేయబడినటువంటి ప్రబోధము జీర్ణము చేసుకున్నవాడెవరో ఆయనొక్కడూ మోహమును పొందడు. దీని గురించి మోహమును పొందడు అంటే తథా దేహాంతర ప్రాప్తి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని నేను పొందుతాను అన్న విషయంలో మోహాన్ని పొందడు. అసలు మిగిలిన వాటి విషయంలో అసలు నేనంటూ ఉన్నానని సరిపెట్టేసుకుంటాడు. బాల్యములో శరీరం ఉంది, తాను చూస్తున్నాడు తను బాల్యంలో ఉన్నాను, ఈ శరీరం యవ్వనంలో ఉంది కాబట్టి బాల్యం వెళ్ళిపోయింది చూస్తున్నాడు, యవ్వనం వెళ్ళిపోయింది వార్ధక్యం వచ్చింది చూస్తున్నాడు, కానీ
ఈ మూడిటి యందు నేను అన్నది ఉంది, నేను లోపల ఉన్నాను, ఉండి ఇది బాల్యంలో ఉంది తెలుసుకుంటున్నాను, ఇది యవ్వనంలో ఉంది తెలుసుకున్నాను, ఇది వార్ధక్యంలో ఉంది తెలుసుకున్నాను. అయినా పెద్ద భయం లేదు, ఎందుకంటే పోన్లే వార్ధక్యం అంటే ఏముంది, జంతికలు తినలేను, చెగోడీలు తినలేను, అంతేగా పళ్ళూరిపోతే. కానీ నేనంటూ ఉన్నాను కదా, కాబట్టి ధైర్యం. చావంటే భయం ఎందుకో తెలుసా అండి, ఇది ఉండదు. ఇది ఉండదంటే నేను ఉండను, కానీ ఇది మారుతోందని తెలుసుకుంటున్న లోపల ఉన్న నేను ఏదుందో అది పరమసత్యం. అది దీన్ని విడిచిపెడితే మళ్ళీ ఇంకొక దాన్ని తొడుక్కుంటుంది, ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఈ శరీరాన్ని వదిలేస్తుంది, ఆ శరీరాన్ని పుచ్చుకుంటుంది. అనుభవం ఎక్కడి వరకు చెప్తోంది అంటే శరీరమునకు మార్పు ఉంటుంది అన్న విషయంలో సత్యం. ఏం పర్వాలేదు, బాల్యం వెళ్ళిపోయింది, ఎవరం వచ్చింది, ఎవరం వెళ్ళిపోయింది, వార్ధక్యం వచ్చింది ఒప్పుకుంటాడు. ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తుందన్న విషయంలో మాత్రం నమ్మడు. ఎందుచేత నమ్మడు అంటే జ్ఞాపకంలో లేదు. ఇది బాగా పట్టుకోవలసినటువంటి విషయం. అనుభవంలోకి వేదాంతం రావడం ఇక్కడుంటుంది. నీకు గుర్తుందా, ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందు నువ్వు ఏ శరీరాన్ని విడిచిపెట్టావో నీకు జ్ఞాపకం ఉందా? నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, నేను ఇంకా కొంతకాలం ఈ శరీరంలో ఉంటాను అని అనుకోండి, కానీ ఈ శరీరంలోకి నేను రాకముందు ఏదో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఉండి ఉండాలి. నేను ఏ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను అది కూడా నాకు తెలుసు అనుకోండి, ఇంకా భయం ఎందుకు? నేను చెప్తాను, నేను 1959 సంవత్సరంలో పుట్టడానికి ముందు ఫలానా చోట ఫలానా శరీరం వదిలేశానండి, ఆ శరీరాన్ని అక్కడ వదిలేసి ఈ శరీరంలోకి వచ్చానండి అని చెప్తాను. ఇప్పుడు ఆ శరీరం వదిలి ఈ శరీరంలోకి వచ్చినట్టే ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలో కడతాను, ఏమిటి పెద్ద బాధ? అప్పుడు సంసారం ఉంటుందిగా, గొడవ లేదు. కానీ వచ్చిన పెద్ద చిక్ ఎక్కడ వస్తుందంటే ధీరుడు ధైర్యంగా ఉంటాడు, మిగిలిన వాడికి భయం ఎందుకు వస్తుందంటే చచ్చిపోవడం అన్న మాట ఎందు. తాను ఇంతకుముందు శరీరాన్ని ఒక దాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చానన్నది జ్ఞాపకం లేదు, అది అనుభవంలో లేదు. అది కూడా అనుభవంలో ఉందనుకోండి, ప్రతివాడు ఎంత ధైర్యంగా ఉంటాడంటే ఏం పర్వాలేదు, ఈ శరీరం పడిపోతే ఇంకో శరీరం వస్తుంది. అది ఎందుకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉండకుండా చేశాడు? మీరు కొంచెం జాగ్రత్తగా, అసలు వేదాంతం అంతా అక్కడే ఉంది, ఆ శ్లోకంలో పట్టంతా అక్కడే ఉంది. ఇది బాల్యంలో ఉంది తెలిసింది, ఇది యవ్వనంలోకి వచ్చింది బాల్యం పోయిందని తెలిసింది, యవ్వనం వెళ్ళిపోయి వార్ధక్యం వచ్చింది, దీనికి బాల్యమో యవ్వనమో పోయాయని తెలిసింది, ఇది గతంలో శరీరం విడిచిపెట్టిందని ఎందుకు గుర్తులేదు? అది కూడా నువ్వు పొందిన అవస్థగా ఒకప్పుడు శరీరాన్ని విడిచిపెట్టావుగా, మరది గుర్తు లేకుండా ఈశ్వరుడు ఎందుకు చేసినట్లు అంటే, అసలు శాస్త్రంలో ఉన్నటువంటి చాలా పెద్ద గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. మృత్యువు అనేది ఎప్పుడో ఒక్కరోజు వచ్చేది కాదు, మృత్యువు పుట్టినప్పుడే వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఆగిపోవడం అన్న ప్రక్రియ జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు మృత్యువు చేత గ్రసింపబడుతూ ఉంటాడు. నేను మీకు బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక గొంగళీ పురుగు గూడు కట్టుకు పడుకుంటుంది. ఇప్పుడు గూడు కట్టుకుని నిద్రపోతున్నటువంటి గొంగళీ పురుగు అకస్మాత్తుగా గూడు చింపుకుని సీతాకోక చిలుకగా బయటికి వెళ్ళిపోతుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎప్పుడు మారిపోయింది, ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టింది, ఆ శరీరాన్ని ఎప్పుడు పొందింది అని మీరు నన్ను అడిగారనుకోండి, హఠాత్తుగా ఏదో ఒక్క క్షణంలో అలా మారలేదు, ప్రతి క్షణం అది పడుకున్న దగ్గర నుంచి సీతాకోక చిలుక అయిపోయే లోపల ప్రతి క్షణంలోనూ మారిపోతూనే ఉంది. ఒక పువ్వు పిందె ఎప్పుడైంది అని అడిగారనుకోండి, పువ్వు పిందె హఠాత్తుగా అవలేదు, పువ్వు క్రమంగా పిండెగా మారిపోయి పిండెగా మారిపోయిన తర్వాత ఇంకా పువ్వుగా లేదు, పిండె కాయగా మారిపోయిన తర్వాత పిండెగా లేదు, కాయ పండుగా మారిపోయిన తర్వాత కాయగా లేదు, పండు నేల మీద పడిపోయి భూమిలో కలిసిపోయిన తర్వాత ఇక పండుగా లేదు. అలాగే ఈ శరీరం ఎప్పుడు పుట్టిందో అప్పుడే దీనికి మృత్యువు కూడా ప్రారంభమైపోయింది. ఎలా ప్రారంభమైపోయిందో తెలుసా అండి? మార్పు రూపంలో ప్రారంభమైపోయింది ఈ శరీరానికి మృత్యువు.
ఎప్పుడో వచ్చేది కాదు, ప్రతి క్షణము మృత్యువు చేత కబళింపబడుతూ ఉంటుంది. బల్లి ఈగని పట్టుకుంటుంది, ఈగ ప్రాణంతోనే ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది ఇంకాను. అది మెల్లమెల్లగా నోరు తెరిచి నోట్లోకి లాక్కుంటూ ఉంటుంది. ఆఖరన నోట్లో పెట్టేసుకున్న తర్వాత చప్పరించేసి దాంట్లోకి విషం ఎక్కిన తర్వాత పూర్తిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అలాగే ఇది పుట్టినప్పుడే మృత్యు వచ్చేస్తుంది. ఇది మార్పు చెందుతోంది, ఒక్కొక్క అవస్థని దాటిపోతోంది అంటే మృత్యువుకి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఖరన ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతాడు జీవుడు. భాగవతంలో అత్యద్భుతమైనటువంటి వర్ణన చేస్తారు ఈ తదా దేహాంతర ప్రాప్తి అన్న విషయంలో. శరీరాన్ని ఎలా విడిచిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడో వర్ణన చేస్తారు. సరే, నేను ఆ విషయాన్ని ప్రస్తావించే ముందు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. దీనికి బాల్యమును చూసింది, యవ్వనమును చూసింది, వార్ధక్యమును చూసింది, కానీ గతంలో ఇది శరీరం విడిచిపెట్టింది అన్న విషయం ఎందుకు జ్ఞాపకంలో లేదు జీవుడికి? ఎందుకు ఈశ్వరుడు అది జ్ఞాపకం లేకుండా చేశాడు? అది కూడా జ్ఞాపకం ఉంటే మనకి చాలా భయం పోతుందిగా. వచ్చిన గుణం ఏమిటి అంటే, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అనుబంధములన్నీ జీవునివే కానీ శరీరానివి కావు. నేను అనబడే పదార్థం ఈ లోపల ఉన్నంతసేపే నా కూతురు నాన్నగారు ఉన్నారు అంటుంది. దీని లోపల నేనన్న చైతన్యం ఉన్నంతసేపే నా కొడుకు నాన్నగారు ఉన్నారు అంటాడు. ఈ లోపల నేనన్న చైతన్యం ఉన్నంతసేపే మీ అందరూ కోటేశ్వరరావు గారు ఉన్నారు అంటారు. ఒక్కసారి ఆ చైతన్యం శరీరాన్ని విడిచిపెట్టింది అనుకోండి, ఆ జీవుడు ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ శరీరం ఇక్కడే ఉన్నా కోటేశ్వరరావు గారు లేరు అంటారు. ఎందుచేత అంటే జీవుడు వెళ్ళిపోయాడు అందులోంచి. అనుబంధములన్నీ ఎవరివి అంటే జీవుడివే. కాబట్టి ఇప్పుడు జీవుడికి తాను ఏ శరీరం విడిచిపెట్టాడో జ్ఞాపకం ఉందనుకోండి, అనుబంధములు కూడా జ్ఞాపకం ఉండిపోతాయి. నేను ఫలానా చోట శరీరం విడిచిపెట్టాను అని జ్ఞాపకం ఉంటే ఆ శరీరములో తానున్నప్పుడు తనకి భార్యగా ఉన్నదెవరు, తనకి బిడ్డలుగా ఉన్నదెవరు, తనకి ఆత్మీయులుగా ఉన్నదెవరు, తనకి విరోధులుగా ఉన్నదెవరు, అది కూడా జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు అది కూడా జ్ఞాపకం ఉంటే మీరు ఈ జన్మలో అసలు ఉద్ధరణ వైపుకి ఏం అడిగేస్తారు? ఇంకా రాగద్వేషములు ఎక్కువయ్యాయి. అది అసలు ఈ జన్మలో మీరు కొత్తగా పెంచుకుంటున్న రాగద్వేషములే మీ అభివృద్ధికి, మీ పురోగతికి, మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రతిబంధకాలు. అందుకేగా మీతో మనవి చేశా, నువ్వు నేను అన్న రెండు మాటలు ఎప్పుడొచ్చాయో అప్పుడు రెండు వచ్చాయి, రెండు ఎప్పుడొచ్చాయో అప్పుడు అజ్ఞానం వచ్చింది, అవిద్య వచ్చింది. ఇప్పుడు కొత్తగా రెండిటి మధ్యలో ఇంత చేరిపోయింది అనుకోండి, గజేంద్రమోక్షంలో దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనల తంత ఛాయలందుండలేక అంటాడు. పోతన గారంతా గజేంద్రమోక్షం అంతా చేసిందంతా వేదాంతమే. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారు నాకన్నాడు. అంటే నిజంగా 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారంటే వచ్చిన అభ్యంతరం ఏం లేదు. అసలు యథార్థం ఏమిటంటే ఈ లోపలి జీవుడు ఎన్నో శరీరాల్లో ఉన్నాడు ఇత పూర్వం. అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు దానికి అంతమంది భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు ఉన్నారో అంతమంది భార్యలతో అంతమంది బిడ్డల్ని కన్నాడు. ఈశ్వరుడు చేసిన మహోపకారం ఏమిటంటే గత జన్మకి సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని అమ్మ కడుపులోంచి బయటికి వచ్చేటప్పుడు జ్ఞాపకం లేకుండా తీసేస్తాడు. శఠము అన్న వాయువు పట్టుకుంటుంది, భాగవతంలో చెప్తారు దాని గురించి. ఆ శఠమన్న వాయువు పట్టుకోగానే అన్నీ మర్చిపోతాడు, అప్పటి వరకు జ్ఞాపకం ఉంటాయి. అప్పుడు వరకు ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి బయటికి తోసేయమన్నాను. అయ్యో నేను ఫలానా వారికి భర్తగా ఉన్నాను, ఫలానా వారికి భార్యగా ఉన్నాను, ఫలానా వారికి బిడ్డడుగా ఉన్నాను, వాళ్ళని నమ్ముకునంత చేశాను, చిట్ట చివరికి నాకు మిగిలింది ఏం లేదు, ఈశ్వరా నిన్ను చేరలేకపోయాను, ఇంకొక్కసారి శరీరం అయ్యి, అప్పుడు నేను ఈ శరీరం ఉంటే ఈ శరీరంతో నీ సేవ చేస్తాను, శరీరంలో నేనున్నాను కాబట్టి మనసు మంచిదిగా పెట్టుకుని మంచి ఆలోచనలు చేస్తాను, ఉపకారాలు చేస్తాను, పుణ్యాలు చేస్తాను, కాబట్టి ఈశ్వరా ఇంకొక్కసారి శరీరం ఇయ్యి అంటాడు. ఇచ్చినప్పుడు పరమేశ్వరుడు గత జన్మ జ్ఞాపకాల్ని కూడా ఉంచేశాడు అనుకోండి, ఉంచి పైకి పంపాడు అనుకోండి జీవుణ్ణి, ఇక ఆ జీవుడు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేడు. బయటికి వస్తూనే అతనికి ఒక జ్ఞాపకం ఉంటుంది, నా భార్య ఫలానా చోటు ఉంది, గత జన్మలో భార్య, ఎప్పుడు అక్కడికి వెడదామా అని ఉంటుంది.
నా కొడుకులు అక్కడ ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు చూడాలనిపిస్తుంది. గతంలో కుక్కగా ఉండొచ్చు, కానీ ఆ కుక్కకు పుట్టిన పిల్లల మీద వ్యామోహం ఉంటుంది. ఓ పందిగా ఉండొచ్చు, ఆ పిల్లల మీద వ్యామోహం ఉంటుంది. ఇలా నీకు ఎన్ని జన్మల జ్ఞాపకాలు ఉంటాయో అంత పెద్ద సంసారం నీలో ఉంటుంది. ఆ సంసారంలో పడిపోవడం వల్ల కదూ పాడైపోయావు. సంసారం అన్న మాట వేదాంతంలో బయట ఉండేది కాదు, లోపల ఉండేది. బాహ్యంలో అయితే సంసారం బయట ఉందంటాం, వేదాంతంలో సంసారం లోపల ఉంటుంది. అందుకే కాషాయానికి అర్థం ఏమిటంటే అన్నీ విడిచిపెట్టేయడం, ఎవ్వరితోనూ అనుబంధం ఉండకూడదు. అందుకే నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసోహు పరిణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అంటుంది ఉపనిషత్తు. కాషాయం కట్టుకున్న వాళ్ళని చూస్తే ఆ మంత్రం చెప్పు అంటుంది. ఎందుచేత అంటే ఇంకా వాళ్ళకి త్యాగేనైకే అమృతత్వ మానసో, ఇహ ఆయనకి కొడుకు లేదు, కూతురు లేదు, భార్య లేదు, భర్త లేదు, బిడ్డ లేరు, బంధువు లేరు, స్నేహితుడు లేడు, ఎవ్వరూ లేరు, ఆఖరికి శరీరమే నేను కాదు. అన్నీ విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టేసిన వాడికి ఒక్కడికే కాషాయం. అన్నీ వదిలిపెట్టేస్తే అన్నిటితో సంబంధాన్ని విడిచిపెట్టి లోపల ఉన్న నేను నేనుగా మాత్రమే మిగిలిపోయాను తప్ప నాకెవ్వరితో అనుబంధం లేదు. ఇక నేను అన్నయ్య అని పిలిపించుకునేది లేదు, ఏమండి అని పిలిపించుకునేది లేదు, నాన్నగారండి అని పిలిపించుకునేది లేదు. అలా నాన్నగారండి అని పిలవలసినటువంటి వారికి నేను తండ్రిని పూర్వాశ్రమంలో అయినా ఇప్పుడు ఇక నేను ఒప్పుకోను. ఇది కట్టుకున్న నాడు నాకు మళ్ళీ రెండో జన్మ, నేను కొత్తగా పుట్టిన వాడితో సమానం. కాబట్టి లేదు, నేను అన్నీ విడిచిపెట్టేశాను. విడిచిపెట్టడం అంటే ఇది విడిచిపెడితే మరి బుద్ధి ఎక్కడ పెట్టావు? సత్తయందు న్యాసం చేశాను, సత్తయందు బుద్ధిని నిక్షేపించాను, అందుకని నేను సన్యసించానంటాడు. అందుకే సనాతన ధర్మమునందు అంత పెద్ద మార్పు వస్తే ఇది విడిచి అది పట్టుకున్నాడు కాబట్టి కాషాయం కట్టుకుంటాడు. అది లేకుండా కట్టుకున్నాడు అనుకోండి చాలా దోషభూయిష్టం అయిపోతుంది. కాబట్టి ఈ సంసారం అనేటటువంటిది లోపలుంది తప్ప నిజానికి పైన లేదు. నేను ఇక్కడ కూర్చున్నా అయ్యో నా భార్య, అయ్యో నా భార్య, అయ్యో నా భార్య అని వెంపర్లాట నాకుంటే సంసారం ఇక్కడే ఉంది. నేను ఇంట్లో ఉన్నా ఇవన్నీ అనుబంధాలు, గతంలో నాకెంతమంది భార్యలు, ఇప్పుడు ఒక భార్య అని నేను మోహమునకు గురికాని స్థితిని అది నోటితో చెప్పడం కాదు. నేను ఇప్పుడు నోటితో చెప్పిన మాట చేత నేను ఆ స్థితిని పొందాను అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. నేనే చెప్తున్నాను, నేను ఆ స్థితిని పొందినవాడను కాను, పొందడానికి ప్రయత్నం చేస్తున్న సాధకుడను మాత్రమే. అందుకే నాకు ఉద్వేగములు ఉంటాయి నిజ జీవితంలో, ఇంకా ఉద్వేగమునకు లోనవుతుంటాను, పరిశీలన చేస్తూ ఉంటాను. అది ఎప్పుడో పండుతుంది. ఆ పండిన నాడు నేను సాధన యందు చేరవలసిన స్థాయిని చేరిన వాడనవుతాను. అందుకే వేదాంతం మనసుని పట్టుకోవలసిందే కానీ వేదాంతం తాత్పర్యంగా నేర్చుకునేది కాదు. కాబట్టి సంసారమన్నది నీ లోపలున్నది, దానివల్ల పాడైపోయావు గత జన్మలలో. ఇప్పుడు మళ్ళీ నీకు సంసారం పెట్టడం అంటే గతంలో ఉన్న జ్ఞాపకాలన్నీ పెట్టడమే. ఏ శరీరం వదిలిపెట్టావో నీకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉంచేశాడనుకో, ఉత్తర క్షణం ఈశ్వరుడు నిన్ను పుట్టిస్తూనే మళ్ళీ సంసారం అన్న రొంపిలో ముంచి పుట్టించాడు. ఇక నువ్వేం ఉద్ధరణ పొందుతావు? నువ్వు కొత్తగా కల్పించుకుంటున్న అనుబంధముల నుండే వినిర్ముక్తం కాలేకపోతున్నావు. గత జన్మలలో ఉన్న అనుబంధాలు కూడా నీకు జ్ఞాపకం ఉండిపోతే జీవుడిగా ఇక నువ్వు పైకొస్తావా? ఈ జన్మలో నువ్వు కోటీశ్వరుడవైనా, నీకు ఒక్కతే కూతురైనా, గత జన్మలలో నీకున్న 16 మంది ఆడపిల్లల్లో 80 మందికి ఇంకా పెళ్ళవకుండా నువ్వు వెళ్ళిపోయి ఉండుంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన పిల్ల కన్నా అక్కడ ఉండిపోయిన 80 పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు సంసారం పెరిగిందా సంసారం తరిగిందా? ఇక పైకే వస్తావు నువ్వు, ఇక రాలేవు, కుదరదు. ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చేది దేనికి ఇస్తాడంటే, ప్రత్యేకించి మనుష్య శరీరాన్ని దేనికి ఇస్తాడంటే ఉద్ధరణ కొరకు ఇస్తాడు. నువ్వు దీన్ని తెప్పగా వాడుకుని పైకి రారా అని ఇస్తాడు. తెప్పగా వాడుకుని పైకి రావలసిన వాడికి ముందుండవలసిన లక్షణం ఆయన ఉపకారం చేసి ఓ బుద్ధి ఇస్తాడు. ఏమిటో తెలుసా అండి? గత సంసార వాసనలు నీకు జ్ఞాపకం లేకుండా చేస్తాను. కాబట్టి ఇప్పుడు జీవుడు ఏ శరీరం వదిలిపెట్టాడో జ్ఞాపకం ఉండకూడదు. అందుకే కడుపులో ఉన్నంతసేపు జ్ఞాపకం ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడో తెలుసా అండి? అది నరకం. ఆ నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు బాధపడతాడు. ఇందువల్ల కదా మళ్ళీ పుడుతున్నాను. ఏ ప్రాణిగానైనా కానివ్వండి, గర్భస్థము నరకము. ఆ కటిక చీకటి కన్ను పొడుచుకుంటే కనపడదు. అందుకే 2 రంధ్రములు అంటారు. 11 రంధ్రములు శరీరం మనకు ఉంటాయి. ఒక రంధ్రం తెరుచుకుంటే వెనక్కి రాడు, ఒక రంధ్రం మూసుకుంటే
మళ్ళీ లోకంలోకి వస్తాడు. నాభీరంధ్రం తెరుచుకుని ఉన్నంతసేపు అమ్మ కడుపులో అమ్మ తిన్నది తన శరీరంలోకి ఎడుతూ ఉంటుంది. బయటికి వచ్చేసిన తర్వాత నాభి కోసేస్తే నాభీరంధ్రం మూత పడిపోతుంది, ఇంకా నాభిలోంచేది శరీరంలోకి వెళ్ళదు. నాభి మూత పడిపోయి ఉండిపోతే బొడ్డు ఊడిపోయిందంటారు. మూత పడిపోయింది అనుకోండి నాభీరంధ్రం, ఇక అందులోంచి వెళ్ళేది లేదు, అంటే శరీరాన్ని పొందడం పూర్తయిపోయిందని గుర్తు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరంలోంచి గొప్ప సాధన చేసినవాడు ఇక రాడని గుర్తు ఏమిటంటే, ఆఖరి సమయంలో ప్రాణోత్క్రమణం అయ్యే సమయంలో నిర్భయంగా ఇన్నిసార్లు శరీరాలు విడిచిపెట్టి శరీరాలు పొందాను, ఇక నేను శరీరాన్ని పొందను, నాకొద్దు అని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ మనసు ఈశ్వరుని ఎందు నిలబెడతాడు. ఆ నిలబెట్టిన కారణం చేత ఈ శరీరము పడిపోతున్నా తాను సాక్షిగా నిలబడతాడు. అలా సాక్షిగా నిలబడిన వాడెవరో వాడు మాత్రమే వెళ్ళే ద్వారం ఒకటి ఉంటుంది. అలా యోగమునందు వెళ్ళిపోయాడని గుర్తేమిటంటే ఊర్ధముఖ చలనము చేసి బ్రహ్మరంధ్రమును భేదించుకుని పైకెడతాడు. ఇక్కడ చిట్లుతుంది, ఇక్కడ చిట్లి వెళ్ళిపోయాడు అంటే యోగమునందు వెళ్ళిపోయాడు అని గుర్తు. భగవద్గీత ప్రత్యేకించి సాంఖ్యయోగం అంతా కూడా యోగము యొక్క వైభవాన్నే మాట్లాడతాడు ఆయన. యోగము ధర్మముతో కలుస్తుంది. సరే నేను అది ఎక్కడ అవసరమో అక్కడ దాని గురించి నేను మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అసలు ధర్మాన్ని విడిచిపెడితే యోగం కాదు, ధర్మమునందు అనురక్తియే యోగము యథార్థమునకు. అందుకే యోగ కర్మసు కౌశలం అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గత జన్మ వాసన కానీ గత జన్మకి సంబంధించిన జ్ఞాపకం ఉండిపోతే ఇక ఆ జీవుడు ఉద్ధరణ పొందడు. ఈ జన్మలో ఏర్పడినటువంటి అనుబంధాలని తెంచుకోవడం కుదరట్లేదు. అందుకు కదు దూర్జటి గుండెలు బాదుకున్నాడు. ఆలంచున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకును సంబంధంబు కావించి. అమ్మ బాబోయ్ ఎంత వేదాంతం చెప్పాడో మహానుభావుడు. ఆలంచున్ మెడకట్టి అన్నాడు. ఆవిడ మెళ్ళో తాళి కట్టాను నేను అనుకున్నాను కానీ ఇక్కడ పట్టుకుందయా అంటే భార్యే కాదు, భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా సంసారం అంత గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు దానికి అపత్యశ్రేణి కల్పించి దాని వలన కొంతమంది పిల్లలు పుట్టేటట్టు చేసి ఆ భార్య వలన తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి. ఈ ఇంట పుట్టిన ఆడపిల్లని పట్టుకెళ్ళి ఇంకో ఇంట్లో ఇచ్చాడు, ఇంకో ఇంట్లో పుట్టిన ఆడపిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు. 60 ఏళ్ళు వచ్చాక నీ చేసింది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే ఓ కొడుకుని కని కూతుర్ని తెచ్చుకున్నాను, ఓ కూతుర్ని కని ఇంకో ఇంటికి పంపించాను, దానివల్ల అల్లుడు వచ్చాడు, దీనివల్ల కోడలు వచ్చింది, ఇది నీ సాధించింది. దీనికి అనుబంధంగా మళ్ళీ కొన్ని అనుబంధాలు ఏర్పడ్డాయి తప్ప సాధనలో నేనేం చేశాను ఈ శరీరంతో ఏమీ లేదు, సున్నా. ఈ అనుబంధాలే ఆఖరికి కొంప ముంచేస్తాయి మళ్ళీ. కాబట్టి తదాదేహాంతర ప్రాప్తి, ఇది జీవుడికి ఉన్న లక్షణం, శరీరాన్ని మళ్ళీ పొందుతాడు. కానీ అది నీకు జ్ఞాపకంలో లేదు, అనుభవంలో లేదు. అనుభవంలో లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద భయం ఏమొచ్చిందంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఒరే ఈ శరీరం వదిలినా ఇంకో శరీరాన్ని పొందుతానరా అన్న ధైర్యం కూడా లేదు. అసలు ఇంకొక శరీరాన్ని పొందుతానన్న ధైర్యం కాదు, ఆ కోరిక ఉంచుకోకూడదు. అసలు ఆ కోరిక ఉండడం మొదటి తప్పు. సరే అంత దూరం ఎక్కడ వెళ్ళిపోతానులేండి, కుదరదు, కనీసం మళ్ళీ మనుష్య జన్మలోకి వచ్చి శాస్త్రం చదువుకునేంత మంచి ప్రయోజనం కలిగితే చాలు అంటావా? నీకు మళ్ళీ శరీరం రాదనుకుని వ్యామోహపడ్డం పెద్ద తప్పు. తథాదేహాంతర ప్రాప్తి ధీర తత్రనుముహ్యతి. ధీరులైన వారు దాని గురించి మోహాన్ని పొందరు. అర్జున నువ్వేమిటి, ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారు అంటే గుడ్డులు బాధేసుకుంటున్నాయంటే, వాళ్ళు చచ్చిపోవడం అనేటటువంటిది శరీరం పడిపోతుంది, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు ఇంకో శరీరంలోకి, నీకెందుకంత బెంగ నువ్వు పడగొట్టకపోతే పడదనుకుంటున్నావా, పడిపోతుంది, పడిపోయింది రాదనుకుంటున్నావా, వస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది వేదాంతంలో, మరి ఎందుకండి అసలు ఈశ్వరుడు ఈ శరీరాలు ఇస్తుండడం, ఏదో ఒక గొడవ తేల్చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఈ శరీరం ఇవ్వకుండా ఏమయ్యా నీకోసారి శరీరం ఇచ్చానో నువ్వు సరిగ్గా ఉపయోగించలేదు, గుణపాల మీద ఎక్కించేస్తాడో గొడ్డలతో కొట్టేస్తాడో ఏదో చేసేనివ్వండి అయిపోయింది, అక్కడతో దరిద్రం వదిలిపోయింది. లేదా తనలో కలిపేసుకున్నాడా, కలిపేసుకోమనండి రెండే, మళ్ళీ శరీరం ఇస్తూ ఉండడం, మళ్ళీ చెయ్యి
అంటూ ఉండడం. మళ్ళీ మనం కింద పడుతుండా మీద పడుతుండా, మళ్ళీ కింద పడ్డావు మీద పడ్డావు అని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ శరీరం ఇస్తుండా, ఏమిటండి అల్లరంతా? ఇందుకు ఈశ్వరుడు ఈ శరీరం ఇవ్వడం అంటే, మీరు ఒక్కొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని మాట్లాడకపోతే, శాస్త్రమునందు సరి అయినటువంటి నిష్ట లేకపోతే, సరి అయినటువంటి సమర్థత కలిగిన గురువు దగ్గర శాస్త్రాధ్యయనం చేయకపోతే, బురదపాములాంటి గురువు గారి నోట్లో పడ్డ పెద్ద కప్పలా పడిపోయి ఉండిపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటొస్తుందో తెలుసా అండి? శాస్త్ర పరిజ్ఞానమునందు పరిపక్వత ఏర్పడదు. ఏర్పడకపోతే సంధి ప్రలాపం అంటారు. అలాంటి మెట్టవేదాంతం ప్రశ్నలు వస్తాయి. ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని? మొట్టమొదట అసలు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈశ్వరుడు మీకు శరీరమును ఇవ్వలేదు. ఈశ్వరుడు మీకు శరీరం ఇచ్చాడనుకున్న మీ సిద్ధాంతమే దోషభూయిష్టం. ఈశ్వరుడికి దాని ఎందు స్వాతంత్ర్యము లేదు. ఈశ్వరుడు ఇవ్వడు, ఆయన పెట్టుకోలేదు తన మీద. నేను మీకు ఈ శరీరాన్ని ఇస్తాను అని ఎక్కడా ప్రమాణం చేయడు. భగవద్గీత కాదు, మీరు సనాతన ధర్మమునందు వాంగ్మయాన్నంతటినీ చూడండి. ఇది మాత్రము ఈశ్వరుడు అనడు. ఎందుకు నేను ఈ మాట ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా అండి? ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే పునర్జన్మ సిద్ధాంతం ఉంది. మిగిలిన ఏ విశ్వాసము పునర్జన్మ సిద్ధాంతమును అన్నీ అంగీకరించవు. ఎవరు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారో వారొక్కరే బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోరు అంటే మనం గుండెలు బాధేసుకోక్కర్లేదు. బొట్టు పెట్టుకోరు అంటే దానికి గుర్తు ఏమిటంటే, వారు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించరు. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించడం సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. నేను మళ్ళీ వస్తాను, ఎలా వస్తాను, ఈశ్వరుడు ఏది ఇస్తే అది ఇస్తాను, తప్పు. ఈశ్వరుడు ఇవ్వడు. మరి దేనివల్ల వస్తాను? నేను ఏం చేస్తానో దానివల్లే నేను వస్తాను. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది విషయం. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మనుష్య ప్రాణి విషయంలో బుద్ధి అన్నదాన్ని ఇచ్చి విడిచిపెడతాడు. ప్రతి మనుష్య ప్రాణి ఎందు బుద్ధి ఉంటుంది, ఇది ఇతర ప్రాణుల ఎందు ఉండదు. అందుకే వాటికి కర్మక్షయం ఒకటే ఉంటుంది. దానికి బుద్ధి, బుద్ధిని ఉపయోగించుకోవడం అలా ఏం ఉండదు. దానికి ఒక్క మనుష్య ప్రాణి బుద్ధి. అందుకే సనాతన ధర్మమునందు మీరు ఏం చేశారు అన్నది కాదు, మీరు ఏం చిట్ట చివర ఫలితం ఏమడిగారన్నదే ప్రధానం. ఎటు తిరిగి ఎటు రండి, మీరు ఆఖరిని అడిగేది ఒకటే అడుగుతారు, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. మీరు దుర్గమ్మ తల్లిని ప్రార్థన చేశారనుకోండి, తన్నో దుర్గి ప్రచోదయాత్, ఓ అమ్మా మా బుద్ధులను ప్రేరేపించు. శివుణ్ణి పూజ చేశారనుకోండి, తన్నో రుద్ర ప్రచోదయాత్, ఓ రుద్రుడా మా బుద్ధులను ప్రేరేపించు. విష్ణువును ఆరాధిస్తే తన్నో తన్న విష్ణు ప్రచోదయాత్, ఓ విష్ణువా మా బుద్ధులను ప్రేరేపించు. అగ్నిని ప్రార్థన చేస్తే అగ్ని మా బుద్ధులను ప్రేరేపించుగాక. మీ బుద్ధిని ప్రేరేపించమని అడుగుతారు. ఎందుకో తెలుసా అండి? వాడి బుద్ధి గడ్డి తిందిరా అంటూ ఉంటారు. బుద్ధి నిర్ణయం చేస్తుంది, మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. నేను మీతో నిన్న మనవి చేశా, స్థూల శరీరము బలమా సూక్ష్మ శరీరము బలమా అంటే, సూక్ష్మ శరీరము యొక్క బలం ముందు స్థూల శరీరము యొక్క బలము వెంట్రుకపాటి కూడా చాలదు. అది అంత బలవత్తరము సూక్ష్మ శరీరం. అందుకే మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నడిచే దేవుడిని పేరు. ఆయన ఒక మాట అంటూ ఉండేవారు, గాలిని పట్టుకుంటానండం ఎంత సాహసమో, మనసుని పట్టుకుంటానండం అంత సాహసం. ఆ సాహసం చెయ్యడమే అభ్యాసం అన్న మాటలోకి వచ్చింది. గాలిని పట్టగలవా, మనసుని పట్టగలవా? మనసుని పట్టగలను దేని వలన? కేవలము అభ్యాసము వలన. అందుకే భక్తి యోగంలో వాడతాడు ఆ మాట ఆయన, నేను మయ్యేవ మన ఆధత్స్వామయి బుద్ధిం నివేశయ అంటాడు. నా ఎందు పెట్టు నీ మనసు, నా ఎందు పెట్టు నీ బుద్ధి. అలా కుదరలేదనుకో, అభ్యాసయోగేన కౌంతేయ, అభ్యాసం చెయ్యి అంటాడు. అభ్యాసము శరీరముతో ప్రారంభం. సరే, అది భక్తి యోగంలో విషయాన్ని ఇప్పుడు నేను దాన్ని సమన్వయం చెయ్యను. మనం ఏం చేస్తామంటే, ఈశ్వరుడు బుద్ధినిచ్చి మనల్ని పంపిస్తే, ఈ బుద్ధితో ఈశ్వరుడు ఏం చెప్తాడంటే, నువ్వు నిర్ణయం చేసుకో,
ఇప్పుడు ఈ నిర్ణయం చేసుకోగలిగినటువంటి బుద్ధి పదును బాగా ఎక్కడెక్కుతుందో తెలుసా అండి? శాస్త్రమును అధ్యయనము చేయడం వల్ల, గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని బాగా వినడం వల్ల. ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, ఎవరేం చెప్పారన్నది ప్రమాణం కాదు. లోకంలో ఎవరు ఏం చెప్పినా ప్రమాణం కాదు, శాస్త్రమును వాళ్ళు మాట్లాడితే ప్రమాణం. పరమాచార్య స్వామి చెప్పినటువంటి మాటలన్నీ ప్రమాణవాక్కులే. దేనివలన? ఆయన ఎప్పుడు మాట్లాడినా వేదమే మాట్లాడారంతే, ఆయన శాస్త్రమే మాట్లాడారంతే. శాస్త్రము కానిది ఆయన మాట్లాడలేదు. ఎంత ధైర్యంగా మాట్లాడారో, ఎంత సాహసంగా మాట్లాడారో పరమాచార్య మాట్లాడిన మాటలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఓ, ఇందుకు ఈయన నడిచే దేవుడయ్యాడనిపిస్తుంది. అదిగో ఆ ధైర్యం ఉండి మాట్లాడిన గురువు ఉంటాడే, శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు. ఆ గురువు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల చేత పదునెక్కుతుంది. పదునెక్కడం అన్న మాటలో ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ అదో చిత్రం. గురువు గారి మాటలు కూడా చింతపండులాంటివి, మన మనసు కిలిమిక్కినటువంటి పాత్ర లాంటివి. చింతపండు పెట్టి మీరు కిలిమిక్కిన పాత్రని తోముదాం అనుకున్నారనుకోండి, ధగధగా మెరవాలి. ఇప్పుడు చింతపండు తీసుకొచ్చారు, ఏమండి చింతపండు బాగుందా? బాగుంది. కిలిమిక్కిన పాత్రకి కిలి ఉందా? ఉంది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ గబ్బు పోవాలి. ఈ చింతపండుతో ఈ పాత్రని తోమవచ్చు, పులుసులోనూ వేసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరమా మీకు? పాత్రను తోమకుండా పులుసులో వేసేశాను, అభ్యంతరమా? అభ్యంతరం కాదు. పాత్రకి కిలి ఉంది. ఇప్పుడు నేను ఈ చింతపండు పట్టుకొచ్చి తోమాను, తోమిన తర్వాత పాత్ర మెరుస్తోంది. ఇప్పుడు నేను తోమడానికి ఉపయోగించినవి ఏ ఉన్నాయో దాన్ని పులుసులో వేసుకోవచ్చా? కుదరదు. అలాగే గురువుగారి మాటలు వినడం వల్ల మీరు చిత్తశుద్ధికి చేసేటటువంటి కర్మలు ఏ ఉన్నాయో ఆ కర్మలను కూడా జ్ఞానోపలబ్ధి కొరకు ఒక స్థాయిలో విడిచిపెట్టి నించవలసి ఉంటుంది. అక్కడ వస్తుంది కర్మ పరిత్యాగం. అప్పటి వరకు అసలు రానే రాదు, అది తెలియదు. ఆ జ్ఞానం అంకురించే వరకు ఎందుకు కర్మఫల పరిత్యాగం చేసి తాను సాక్షిగా నిలబడిపోగలిగిన స్థితికి వెళ్ళిపోతాడో అర్థం కాదు. అదంత అసలు చెప్పడం కూడా అంత తేలిక కాదు. చాలా కష్టం ఆ స్థాయి గురించి మాట్లాడడం. అందుకే ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు, ఇది ఎంత పదును పెడితే అంత బాగా కోస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి పదునెక్కడం అన్నది దేని మీద ఉంటుందో తెలుసా అండి? అది క్రమక్రమంగా దానికి తగలకూడనివి తగలడం వల్ల అది తుప్పుడుతుంది. ఏవి తగులుతుంటాయి బుద్ధి మీద అంటే, మనసు యొక్క ప్రకోపం బాగా తగులుతుంది. ఈ మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? దీనికి ఎప్పుడు రుచి కావాలి. వేదాంతం అలాగే ఉంటుంది. మరి నేను భాగవతం చెప్పినట్టో రామాయణం చెప్పినట్టో ఉండదు. వేదాంతం అలాగే ఉంటుంది. భగవద్గీత అంటే రుచి ఎప్పుడు అడిగేది ఎవరు అంటే మనస్సొక్కటే, బుద్ధి కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని. అందుకే అది సంకల్ప వికల్ప సంఘాతము. ఈ సీసా ఇక్కడ పెట్టారనుకోండి, ఇవి ఎలా ఉంటాయో కాసి నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందంటావు అంటుంది. ఎందుకనంటే అది సంకల్ప వికల్ప సంఘాతం, అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంది. అందుకే అది ఉన్నంతసేపు దుఃఖమే. అది ఉందంటే దుఃఖం. ఎందుకో తెలుసా అండి? సంకల్పం అన్నా చేస్తుంది, వికల్పం అన్నా చేస్తుంది, రెండిటి ఎందు దుఃఖం ఉంటుంది. సుఖరూపం ఉంటుంది కదండి అని మీరు నన్ను అనొచ్చు. సుఖము దుఃఖము యొక్క భాష. అది వెంటనే దుఃఖాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? నేను చాలా ప్రీతి చెందేటటువంటి వస్తువు నా దగ్గర ఉంటే నాకు సుఖం అండి. ఇప్పుడు అదేదో తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. ఇది తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. అది ఆగిపోయింది, ఏమవుతుంది? దుఃఖం వచ్చేసింది అంతే. సుఖమునందు దుఃఖము ఇమిడి ఉంటుంది, దుఃఖమునందు సుఖము ఇమిడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగింది అనుకోండి, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత అని సంస్కృతంలో సూక్తి. ఎండలోంచి వచ్చి చెట్టు కిందకి వెళ్ళాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటాడు. ఆకలేసిన తర్వాత అన్నం తిన్నాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటాడు. నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు అమ్మాయి ఎంత హాయిగా ఉందండి అంటారు కదా. కాబట్టి దుఃఖము తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది. ఇవి రెండూ మనసు యొక్క లక్షణాలే. ఇది సంకల్ప వికల్ప సంఘాతము. దీని అసాధ్యం, దీని శక్తి అంతా ఎక్కడదో తెలుసా అండి? అది ఊపిరి మీద ఆధారపడిపోతుంది. దాని శక్తి అంతా ఊపిరే. చిత్రం ఏమిటంటే,
ఏమండి నా రెటీనా చూపించండి అని మీరు అడిగారు అనుకోండి, కంటి లోపల ఎక్కడో వెనకాతల ఉన్న రెటీనాని నేను ఒక యంత్రం ముందు కూర్చుంటే డాక్టర్ చూపించవచ్చు స్క్రీన్ మీద, ఇదిగో మీ రెటీనా అని చూపిస్తాడు. నా గుండె చూపించండి అని అడిగాను అనుకోండి, నేను ఒక ప్రత్యేకమైన స్కానర్ దగ్గర కూర్చుంటే ఇదిగో మీ గుండె కోటేశ్వరారని చూపిస్తారు. నాకు ఒకప్పుడు కంఠం పాడైంది, అంటే కంఠం పాడవడం అంటే ఎక్కడికో వెళ్ళి తినకూడని పదార్థం తినేశాను. నాకేం తెలుసు వాళ్ళు అటువంటి నూనెతో పెడతారు అన్నమని, వాళ్ళు పెట్టకూడని నూనెతో నాకు అన్నం పెట్టారు వంట చేసి. వంట చేసి పెడితే నా కంఠం పోయింది. నా కంఠం పోతే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆయన నన్ను ఒక యంత్రం ముందు కూర్చోబెట్టి ఒకసారి మీ కంఠం చూసుకోండి అన్నారు. ఎదురుగుండా నా కంఠం కనబడింది, ఎర్రటి మాంసపు ముద్ద మీద పూర్తిగా తొరకలు, పెరుగు మీద పాల మీద తొరకలు పడితే ఎలా ఉంటాయో అలా పట్టేసింది తొరకలాగా. ఇది మీకు కనపడుతున్నది. ఈ తొరక ఎక్కడి వరకు పట్టిందో తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొరక కట్టింది. ఈ తొరకంతా ఏమిటో తెలుసా? మీరు తినకూడనటువంటి నూనెతో, అత్యంత చవకబారు నూనెతో మీకు అన్నం పెట్టారు వారం రోజులు మీరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు. ఆ నూనె ఏమైపోయిందంటే ఇక్కడికి వచ్చి తొరక కట్టేసింది. కట్టేసి వాక్కు వాయువుని వాక్కుగా మారనివ్వట్లేదు, మారనివ్వకుండా అడ్డేస్తోంది. ఇప్పుడు ఇదంతా కూడా పోవాలి. ఇది పోవడానికి ఔషధులు ఇస్తున్నాను. అవి తింటే ఈ తొరకంతా కరిగిపోతుంది, కరిగిపోయాక మీ కంఠం మీకు వస్తుందన్నాడు ఆయన. నా కంఠం నేను చూసుకున్నానా లేదా? నా శబ్దపేటికతో సహా ఆ రోజు నేను చూసుకున్నాను. నా మనస్సుని చూపించండి అని నేను ఏ డాక్టర్ని అన్నా అడిగాను అనుకోండి, చూపిస్తారా? ఎవ్వరూ చూపించలేరు. ఎందుకో తెలుసా అండి? మనస్సు మీ చేత చూడబడేది కాదు, కానీ అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. దానికి వచ్చిన లక్షణం ఏమిటంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది అస్తమానం ఏదో ఒక ప్రతిపాదన పట్టుకొస్తుంది. అది ఖాళీగా ఉండు, వద్దు, అల్లరి చేయకు, గొడవ చేయకూర్చు, ఏం చెప్పకు, అలా ఉండు అని మీరు అన్నారనుకోండి, వెంటనే అలాగే అని మళ్ళీ వెంటనే అలా ఉండమన్నావు కదా, చూసావా, పూర్వం కూడా ఒక ఆయన లాగేనేవాడు అని మళ్ళీ ఏదో మొదలెడుతుంది. అసలు మీరు మనస్సుని ప్రశాంతంగా ఉంచడం అన్నది సాధ్యము కానీ కాదు. ఇది ఎప్పుడైతే సాధ్యం కాదో మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి స్వాతంత్ర్యం అలవాటవడం అన్నది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఇప్పటిది కాదా స్వాతంత్ర్యం? కొన్ని కోట్ల జన్మల క్రితం నుంచి మీరు అలవాటు చేశారని ఇష్టం వచ్చినట్టు తిరిగని. వెనకటికి ఒక ఆయన కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఏం చెప్పాలి బుద్ధున్న తండ్రి అయితే? తప్పురా, తండ్రిరా నిర్ణయించాలి, నువ్వు ప్రేమించడం ఏమిటిరా, తప్పు అలా చేయకూడదని చెప్పాలి. ఒరే, ప్రేమించిన అమ్మాయి చుట్టూ తిరగడానికి ఓ మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుందిరానో మోటార్ సైకిల్ కొనిపెట్టాడు. కొనిపెట్టిన తర్వాత వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వేరు కారణాలకు ఏడుస్తున్నాడు. ఏమిటి ఉపయోగం? నిన్ను మోటార్ సైకిల్ కొనిపెట్టమని ఎవరు చెప్పారు? స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అలా స్వేచ్ఛ ఇచ్చేసాం మనసుకి మనం, దాన్ని మన అదుపులో ఉంచుకోవడం అంటే బుద్ధి దాన్ని అదుపులో పెట్టడం కలిగినటువంటి శక్తి నుంచి అది తప్పుకుంది, అది సర్వస్వతంత్రం అయిపోయి దాని పని ఏమిటంటే బుద్ధి చెప్పాక మనం చేద్దామనడం దానికి అలవాట్లేదు. నేను చెప్తూనే ఉంటాను, ఒక్కొక్కసారి బుద్ధిని వంచేస్తాను అని అది ఏం చేస్తుందంటే చెబుతూనే ఉంటుంది, వద్దు తప్పు అలా చేయకూడదు అంటుంది బుద్ధి. అలా అంటారు కానండి, ఏం పర్వాలేదా, అలా అక్కడ చూడండి వాళ్ళు చేయలేదా, ఇలా వీళ్ళు చేయలేదా, ఏమిటి తప్పు. లోకంలో చాలామంది ఉన్నారు తెలుసా అండి, ఇది తప్పని తెలిసి చేస్తుంటారు. నాకు మొన్ననే రైల్లో ఒక ఆవిడ కనబడ్డారు. నేను నెల్లూరు నుంచి వస్తుంటే ఆవిడ నాతో అన్నారు, నేను వెళ్ళిన శివాలయాల్లోకల్లా